ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మిరాకల్ నైట్ ప్రత్యేకమైన ఉపవాస కూడికి విచ్చేసిన మీ అందరికీ అలాగే లైవ్లో చూస్తున్న ఆన్లైన్ ఫ్యామిలీస్ మిరాకల్ ఫ్యామిలీస్ మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేసుకుంటున్నామండి. ఒక్కసారి నిలువబడి ఈ యొక్క సాయంకాలం సమయంలో ఈ యొక్క మిరాకల్ నైట్ ఉపవాస కూడుకలో పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ బలపరచాలని తన శక్తిని తన ఆత్మని మన మీద కుమ్మరించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సాయంకాలం సమయంలో మరి ఎంతో వేదనతో ఎంతో బాధతో ఈ యొక్క మిరాకల్ నైట్ ఉపవాస కూడుకు వచ్చారేమో, ఎంతో అనారోగ్యంతో ఎంతో వేదనతో చెప్పుకోలేని సమస్యలతో ఇక్కడ ఉన్నారేమో, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించి మనకు శక్తినిచ్చి బలాన్నిచ్చి ఇక్కడి నుంచి పంపించిపోతున్నాడు అమ్మా. పరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వాధికారి కృపగల దేవ జీవముగల దేవ తండ్రి ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క మిరాకల్ నైట్ ప్రత్యేకమైన ఉపవాస కోడిక ప్రభా మమ్మల్ని తీసుకొచ్చినందుకు ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి జనవరి నెల ఫిబ్రవరి నెల తండ్రి నాయన ఈ యొక్క తండ్రి నాయన ఈరోజు తండ్రి ప్రభా ఈ యొక్క శుక్రవారం వరకు తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించినందుకు ప్రభా నీ కృపలో భద్రపరిచినందుకు ప్రభా మా అవసరాలు తీరుస్తున్నందుకు ప్రభా తండ్రి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. లైవ్లో ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నారు ప్రభా వారి మీదకి నీ యొక్క సన్నిధి దిగి వచ్చుండుగాక తండ్రి. ఈ యొక్క ప్రాంగణం అంతా యేసుక్రీస్తు వారి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ప్రి పరిశుద్ధ ఆత్మదేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై తండ్రి నాయన నీ యొక్క బలమైన ఆత్మ కుమ్మరింపబడును గాక. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, ఆరాధన ద్వారా మీరు ఘనత పొందండి ప్రభువా నాయన. ఇదిగో తండ్రి నీ సేవగ్రహాల ద్వారా మాతో మాట్లాడండి, విన్న మాటలు మా హృదయంలో ఫలింపు దయచేయండి. సమస్తము తండ్రి ప్రభ ఈ యొక్క మిరాకల్ నైట్ ప్రత్యేకమైన ఉపవాస కోడికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దయచేసి మీ స్థలాల్లో కూర్చే వస్తుంది మనం చేస్తున్నామండి. ఈ యొక్క దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మిరాకల్ నైట్ ప్రత్యేకమైన ఉపవాస కోడిక బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఈ లింక్ అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు పరిచయంలో పాలిభాగస్తులు కావాలని మనం చేస్తూ పాటలు పాడుతుండగా చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. బ్రదర్ యేసుబాబు గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించ
వెనబడినది ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువ పెట్టుకున్నది జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువ పెట్టుకున్నది గాయము మాన్పిన స్వస్థత ప్రేమది యేసు నాకు వరమది ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా బాధలు ముఖము దాచక మనవి అనుగ్రహించి
చూడక స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహకందనంత బిగ్గరగా చెప్పకూడదు, దేవుడి నామాన్ని మహింపరుద్దామండి. బ్రదర్ ప్రవీణ్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుడి నామాన్ని మహింపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా. ఇంకా కొంచెం బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసారా నిన్నే సేవింతుమనే పాట పాడుకుని ప్రభు నామను కనపరుద్దామండి. మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే ధ్యానింతుము. జగతికి పునాది
బిగ్గరగా చెప్పకూడదు దేవుడి నామాన్ని మహింపరుద్దామండి. బ్రదర్ ఆహరణ్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుడి నామాన్ని మహింపరచుమస్తుందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి.
రాజా రాగాలలో అనురాగాలు కొనిపించిన మనబంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా మహిమపరచండి. బ్రదర్ జాష్వా గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతుల పైకి చెప్దామా, హల్లెలూయా. Thank you.
నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో, ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో కడగండలో వేదనలో శోధనలో నా ప్రాణమైన నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకో విగ్రహ చెప్పల కొడుతు దేవుని నామాన్ని మహిపరద్దామండి. బ్రదర్ పాల్సన్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిపరచవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాశనకరమైన గోతి నుండి
చెత్తినది నీ కృప నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప Yeah.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనందరం కూడా విజ్ఞాపన ప్రార్థనకు వెళ్దామండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం విజ్ఞాపనకు వెళ్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవ, మా ప్రియులందరి కొరకు, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారి కొరకు విజ్ఞాపన చేయటకు నాయన సిద్ధపడి ఉండగా మీరే తోడుగా ఉండండి ప్రభా. మా విజ్ఞాపన మీ సన్నిధికి చేర్చుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి అక్కర్లు కూడా తీర్చండి ప్రభా. ఎవరికి ఏది అవసరమైనా మీకు మాత్రమే తెలుసు ప్రభా. అవసరాలన్నీ కూడా తీర్చండి, మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభా. నా విజ్ఞాపన ప్రభా మీ సన్నిధికి ఇంపైన సువాసన గల ధూపంలో చేరులాగను సహాయం చేయండి. మీరు ఎలక్ట్రిసిటీ నైనా త్వరగా కట్టుబడటకు సహాయం చేయండి అయ్యా. టౌన్లో కూడా ఒక సర్వీస్ పెట్టుకోవడానికి ఒక మంచి స్థలాన్ని మాకు చూపించండి ప్రభా. నైనా మరి దైవజన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, అలాగే మా సంఘాన్ని కూడా ఆశీర్వదించి సహాయం చేయమని యేసు నామములో అడుగు పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మొదటిగా జీ రాముగారి కుటుంబం కొరకు ప్రార్థించేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు కుటుంబాన్ని దీవించండి, కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా ఎదుగులాగిన సహాయం చేయండి. అమూల్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన నాలుగురు ముట్టండి ప్రభా. చక్కగానైనా మాట్లాడుటకు సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి, వారి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీర్చండి, అప్పుల నుండి విడుదల దయచేయండి ప్రభా. మీరే తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని నడిపించి మహిమ పొందమని వేడుకుంటున్నాను దేవా. బి శాంసన్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా ఎదుగులాగను సహాయం చేయండి ప్రభా. వారి వ్యాపారాన్ని దీవించండి, అలాగే ప్రభా వారు ఒక వ్యాన్ కొనుక్కోవాలని ఆశపడుతుండగా వారి ఆశను తీర్చండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, బిడ్డల చదువుల్లో మీరుండి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే తండ్రి, ఐఎస్ రాయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా. ఇద్దరు బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయండి. దూరదేశంలో ఉన్న తన భర్తను జ్ఞాపకం చేసుకుని ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. అలాగే నేను ఆ బ్రదర్ డానియల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తనకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి, వారికి మంచి ఉద్యోగాలు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి, బీపీ నుండి ముట్టి స్వస్థపరచండి అయ్యా. మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను దేవా. మీ రక్త ప్రోక్షణలో నీ కుమారునికి నేను సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే దేవతండి, మీ సేవలో కూడా ఇంకా బలంగా వాడబడలాగని సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. బాలు లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయించున్నాను దేవా. నైనా మరి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన గర్భాన్ని తెరవండి అయ్యా. చక్కని బిడ్డలనిచ్చి దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను దేవా. రమేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాను దేవా. కుటుంబం అందరికి కూడా మారు మనసు రక్షణ దయచేయండి. తన భార్య గర్భాన్ని తెరవండి అయ్యా. చక్కని బిడ్డలిచ్చి దీవించి ఆశీర్వదించండి. వారి భూమి సేల్ అవుటకు సహాయం చేయండి ప్రభా. వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి. ప్రవీణ్ వివాహ విషయంలో కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. రమేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. తనకి కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయట ప్రభా. ఒకసారి నేను మీరు ముట్టండి ప్రభా. స్టోన్స్ అన్నీ కూడా కరిగిపోలాగని సహాయం చేయండి ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. మాధురి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. నీ కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన గర్భంలో పెరుగుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, సుఖప్రసవం దయచేయండి ప్రభా. అలాగే నేను మౌనిక కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నైనా తన గర్భాన్ని తెరిచి చక్కని బిడ్డలతో దీవించి ఆశీర్వదించండి ప్రభా. రాజేశ్వరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. కుటుంబానికి రక్షణ మారు మనసు దయచేయండి. అలాగే బ్రెస్ట్ పెయిన్ నుండి విడుదల దయచేయండి ప్రభా. బిడ్డను ముట్టండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. తన ఇద్దరు బిడ్డల చదువుల్లో మీరు ఉండండి ప్రభా. భర్త చెడు అలవాటు నుండి దూరపరచండి. కుటుంబంలో నాయన శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మహామును గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. తన అన్నగారి కుమారుడు వడ్డాది మురళి తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడట ప్రభా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డపై మీ కరుణ హస్తాన్ని పెట్టండి తండ్రి. మీ గాయపోయిన హస్తాన్ని తండ్రి ఆ బిడ్డపై పెట్టి నాయన సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి నాయన చక్కగా వైద్యం అందించి నాయన సంపూర్ణ స్వస్థతతో నాయన మీ సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటున్నాను దేవా. అలాగే తండ్రి, బి సింహాసనం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా.
నాయన వారి లాస్ట్ మంత్ శాలరీ రాలేదడు ప్రభు, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని వారితో మాట్లాడి సహాయం చేయండి. తన భార్య గర్భఫలం విషయంలో సహాయం చేయండి, ఆరోగ్య విషయంలో సహాయం చేయండి అయ్యా. తన జాబ్ పర్మనెంట్ అవటానికి సహాయం చేయండి. కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా ఎదుగులాగానే సహాయం చేయండి ప్రభు. రమణ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాను దేవ. వివాదములు ఉన్న తన భూమి నాయన సమస్యలన్నీ కూడా తీరులాగిన సహాయం చేయండి. తన ఇద్దరు బిడ్డల చదువుల్లో మీరు ఉండండి. భార్య మారు మనుషు విషయంలో సహాయం చేయండి. అత్తగారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ఆర్థిక అవసరాలన్నీ కూడా తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువ. సంజీవ్ గారి కొరకు ప్రార్థన చేయించున్నాం దేవ. భార్గవి నవ్య ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. ప్రబలిక మ్యారేజ్ విషయంలో సహాయం చేయండి ప్రభువ. తన కజిన్ నాగలక్ష్మికి కుటుంబంలో సమాధానం దయచేయండి అయ్యా. భార్యాభర్త ఇద్దరూ కలిసి నైనా మిమ్మల్ని స్తుతించుకునే కృప దయచేయండి ప్రభువ. అలాగే రాధికా గారికి ప్రార్థన చేయించున్నాను దేవ. తన తల్లిగారు పీసీఓడి సమస్యతో బాధపడుచుండగా నాయన బిడ్డను ముట్టండి, సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అయ్యా. వారి ఆర్థిక అవసరాలన్నీ కూడా తీర్చండి. వారి నాన్నగారికి రక్షణ దయచేయండి. శివ ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. వారి చదువుల్లో మీరుండి నడిపించండి ప్రభువ. అలాగే లలిత గారి కొరకు ప్రార్థన చేయించున్నాను దేవ. అప్పులు ఊబులో నుంచి లేవనెత్తండి అయ్యా. థైరాయిడ్ నుండి విడిపించండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. కుమారు వివాహ విషయంలో సహాయం చేయండి. భర్తల సుగర వ్యాధి నుండి విడుదల దయచేయండి. కుమారుడు చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభువ. అలాగే నాయన శిరీష గారి కొరకు ప్రార్థన చేయించున్నాను దేవ. నాయన నీ కుమార్తెకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ దయచేయండి. బిడ్డల ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. వారి పెద్దనాన్నగారి గుండె ఆపరేషన్ల విషయంలో సహాయం చేయండి ప్రభువ. డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి నాయన చక్కగా ఆపరేషన్ జరుగుటకు సహాయం చేయండి. మీ సాక్షిగా నిలబెట్టండి ప్రభువ. ఎం పుష్పలేల గారి కొరకు ప్రార్థన చేయించున్నాను దేవ. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎగ్జామ్స్లో మంచి విజయం దయచేయండి ప్రభ. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారి సొంత ఇల్లు నిర్మాణం కొరకు సహాయం చేయండి. నేను కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా ఎదుగులాగిన సహాయం చేయండి. సూర్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. షుగర్ వ్యాధి నుంచి విడిపించండి అయ్యా. ఎగ్జామ్స్లో మంచి మార్కులు దయచేయండి ప్రభ. అలాగే దేవ యశోద గారి కొరకు ప్రార్థన చేయించున్నాను దేవ. అప్పులన్నీ కూడా తీరులాగిన సహాయం చేయండి. నీ కుమార్తెను ముట్టి థైరాయిడ్ నుండి విడుదల దయచేయండి ప్రభ. భారతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయిస్తున్నాను దేవ. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభ. అలాగే ప్రకాశ్రావు గారి కొరకు ప్రార్థన చేయిస్తున్నాను దేవ. వారి కోర్టు సమస్యల్లో మీరు సహాయం చేయండి. వారి పక్ష న్యాయం జరుగులాగిన సహాయం చేయండి ప్రభ. మనోజ్ ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. కరుణ గారిని ముట్టండి ప్రభ. సంపూర్ణమైన స్వస్థత నుంచి సహాయం చేయండి. అలాగే నేను ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవసరత కూడా తీర్చండి. నేను మీరే తోడుగోండి. ప్రతి ఒక్కరిని నడిపించి మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం నిలబడి కొన్ని ప్రత్యేకమైన ప్రార్థన చేసుకునే ఆరాధనలోకి వెళ్దామమ్మా. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్నారు. మరికొందరు వైద్యానికి డబ్బులు లేక, ఆర్థిక స్తోమత లేక గృహాల్లో ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా క్యాన్సర్, బీపీ, షుగర్, ఎయిడ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఆందోళనతో ప్రభా తండ్రి ప్రభా, దీర్ఘకాలిక వ్యాధులతో ప్రభా నాయన, పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ప్రభా ఎంతమంది అయితే ఆసుపత్రుల్లో ఉన్నారో తండ్రి నాయన, ఇగో తండ్రి ప్రభా గృహాల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని నీ కలువుర రక్తం వారి మీద ప్రోక్షిస్తున్నాము తండ్రి. నజరేడైన యేసు నామములో వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, దీర్ఘాయుష్ కలుగును గాక. అలాగే నమ్మి రాత్రికాల సమయంలో మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి పరిశుద్ధుడ ప్రభు, మా భారతదేశముని యేసు నామములో ఆశీర్వదిస్తాం ప్రభు. నాయన మా దేశ ప్రధానమంత్రిని ప్రభు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రభు తండ్రి జ్ఞాపకం చేసుకొని వారు చక్కగా పరిపాలించుటకు ప్రభు సామర్థ్యం యేసు నామములో వారికి కలుగును గాక తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది మిషనరీ సేవకులు ప్రభు వారి యొక్క కుటుంబాలు విడిచి పరిచర్య నిమిత్తము తండ్రి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి నీ యొక్క సేవ చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసు నామములో వారిని ఆశీర్వదిస్తున్నాం. వారికి, వారి కుటుంబాలకి, సంఘాలకి శుభము కలుగును కాక తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే గర్భఫలముల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభు, నజరేయుడైన యేసు నామములో వారి గర్భములో తెరవబడును కాక
ప్రభ చక్కటి కుమారులతో కుమార్తెలతో దీవించండి ప్రభ. ఉద్యోగాలు తండ్రి ప్రభ ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రభ, నీ చిత్తానుసారమైన ఉద్యోగాలు దయచేయండి నాయన. అలాగే తండ్రి ప్రభ ఇగో తండ్రి నాయన మిరాకిల్ సిటీని జ్ఞాపకం చేసుకోండి. అతి త్వరలో అతి సుందరమైన అందమైన నీ ఆత్మతో నింపబడిన ఆ యొక్క మందిరము కట్టబడును గాక తండ్రి. మేము మా కుటుంబాలు ఆ మందిరంలో పచ్చగా ఒలివ చెట్లు వలె ఉండును గాక తండ్రి. ఇగో సేవకులు జ్ఞాపకం చేసుకోండి, ప్రభ సేవకులు జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క కుమార్తె కుమారుని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములు వారిని ఆశీర్వదిస్తాం ప్రభ. వారికి శుభములు కలుగును గాక, మీ కృప కలుగును గాక, అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండును గాక తండ్రి. మేము చేసిన ప్రతి ప్రార్థన ప్రభ తండ్రి ప్రభ నీ యొక్క తండ్రి నాయన తండ్రి మీరు మేము తండ్రి ప్రభ పొందుకుంటున్నామని విశ్వసిస్తున్నాము తండ్రి. జవాబు పొందుకుంటున్నామని ప్రకటిస్తూ నజరులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అదే ఆత్మతో మనం ఆరాధన చేద్దామండి. బ్రదర్ ప్రవీణ్ గారు వచ్చి ఆరాధనలు నడిపిస్తారు. హల్లెలూయా. బిగ్గరగా దేవనామాన్ని మాకు కనపడతాము. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మంచి సమయంలో కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. ఈ సమయాన్ని చూడలేక అనేక మంది మరి ఈ భూమిని విడిచి వెళ్ళి ఉండొచ్చు, కానీ నీకు నాకు దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఆత్మతో సత్యముతో మనసారా కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధిద్దామా. దయచేసి పైన ఉన్నవారు కూడా ఒక్కసారి దేవునామాన్ని బిగ్గరగా స్తుతిస్తారా. ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడున్నా సరే ఈ ప్రాంగణమంతా దేవుని శక్తితో నింపబడులాగిన ఆయన ఆత్మ సంచారాన్ని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గలమెత్తి దేవుని స్తుతిద్దామని. హల్లెలూయా హల్లెలూయా. యెస్సయా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మన హృదయాన్ని తెరిచి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మన సొంత మాటల ద్వారా ఆయన ఏమై ఉన్నాడో ఒక్కసారి గ్రహించి ఆ సర్వశక్తినైన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో కొన్ని నిమిషాలు ఆరాధిద్దాం. కృపకు ఆధారమైన ఆ దేవాది దేవుని సన్నిధిలో అయా నీ సన్నిధిలో నిర్దోషత్వంతో నేను నడుస్తానయా, నీ కృపయే నాకు ఆధారమయ్యా అని నోరు తెరుద్దామండి. ప్రతి ఒక్కరూ వాయిద్యాలు వాయించడం మంచిదే, చేతులు ఎత్తడం మంచిదే, కానీ అన్నిటికంటే ముందు మన హృదయాన్ని తెరిచి ఆ గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నామని గ్రహించి ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో భయముతోనూ భక్తితోనూ దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాం. ప్రతి పక్క ఒక్కరు పక్క వారు ఏమనుకుంటారని కాదు, కానీ ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దామా, ఆయన ఆరాధిద్దామా, ఆయన కనపరుద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెస్సయా మీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ రాజా మీకు వందనాలు, తేజోమయుడా మీకు వందనాలు, వేల్పులలో నీ వంటి వారు లేరయ్యా మీకు వందనాలు, కోట్ల దూతలతో ఆరాధించబడుతున్న నా యెస్సయా మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిద్దామండి, సిగ్గు పడకుండా దేవుని సన్నిధిలో ఆయన్ని మహింపరుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆధారం. చెప్పని కొడుతూ అయ్యా నాకు ఆధారం నీవే, నీ కృప మాత్రమేనయ్యా, అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలను దేవుని స్తుతిద్దాం. Bye.
దేవే నీ కృపయందు నమ్మికయుంచియున్నారు నమ్మికయుంచియున్నారు కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 క్రీస్తు కృపా అందరు ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో స్తుతించారు ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడతామండి అటు ఇటు చూడకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవుని భయపడతాం కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను రెండోసారి ప్రతి ఒక్కరు కలిసి పాడమా కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో మీరు నడచెదరు నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆధారం నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆధారం పాడదామని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం అయ్యా దీన దశలో ఉన్నప్పుడు నన్ను మరువనిదయ్యా నీ కృప నీకే వందనాలు నీకే స్తోత్రాలు అంటూ మనసారా స్తుతిద్దాం దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప నేని స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా కలిసి పాడతామా దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా నేని స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపయే నాకు ఆధారణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆధారణ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు పాడదామా నేనైతే నీ కృపయందు చెబుదామా నమ్మికయుంచి ఉన్నాను నమ్మికయుంచి నేనైతే మరొకసారి నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను నమ్మికయుంచి నేనైతే చెప్దామా నమ్మికయుంచి నువ్వు నమ్మిక ఇస్తే నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను నమ్మికయుంచి మరొకసారి పాడదాం
నీనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియు నీనైతే నీనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచి బిగ్గరగా చెప్పలు కొడదామండి బిగ్గరగా చెప్పలు కొడదామా స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచేదను ఎలాంటి చింతలతో దేవుని సన్నిధికి వచ్చావు మాకైతే తెలియదు నాకైతే తెలియదు నీ హృదయంలో ఉన్న వేదన బాధ ఆ యొక్క ఆందోళన సమస్తాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి అయ్యా నీ సన్నిధిలోనే నెమ్మది నీ సన్నిధిలోనే సమాధానం నీ సన్నిధిలోనే సంతోషం దేవా నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచానయ్యా నిన్ను ఆరాధిస్తానయ్యా నిన్ను మహిమపరుస్తాను నా హృదయాన్ని నీ సన్నిధిలో తెరుస్తానని దేవుని సన్నిధిలో గళమెత్తి ఆరాధిద్దామండి గళమెత్తి ఆరాధిద్దాం స్తుతించి ఆరాధింతును ఆరాధించగలవా నా చింతలు మరచెదను పాడదామా నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను రాజా నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచేదను రాజాని సన్నిధిలో రేయి పగలు వేచి ఉందును యేసు రాజాని సన్నిధిలో రేయి పగలు వేచి స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి చెప్దామా నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వ సైన్యములకు అధిపతి అయిన మా దేవ మా రాజా మా హృదయ కోవిలలో కొలువైన దేవానికి వందనాలు నీ సన్నిధి మాత్రమే మాకు సంతోషాన్ని ఇచ్చేది దేవా నీ సన్నిధిలోనే మా సమస్తమునకు నన్ను ఆశీర్వాదమునకు కారణం నీ సన్నిధి దేవా మీరు లేని జీవితం మీరు లేని బ్రతుకులు ఈ లోకంలో కలిసిపోయేవి తండ్రి నన్ను మీ సన్నిధిలో స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి దేవా మీరే మా దేవుడు మా ప్రభు అని మా గుండె లోతుల్లో నుంచి నిన్ను మహిమపరచడానికి మా అందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ నీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ స్తుత్యాగాన్ని సమర్పిస్తున్న మా పరమ తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ఇది సాక్ష్యాల సమయం అండి. ప్రభు మీ జీవితంలో ఏదైనా మేలు చేస్తే సాక్ష్యంగా వచ్చి దేవుని నామాన్ని మహిమపరచవలసినగా మనం చేస్తున్నామమ్మా. పేరు చెప్పి క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని పంచుకుందమ్మా. హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. దైవజనులకు వందనాలు. సంఘబిడ్డలకు అందరికీ వందనాలు. నా పేరు రాజకుమారి. నేను సచివాలయంలో ఏనమ్మగా చేస్తున్నాను.
దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశారు. ఎందుకంటే చాలా ఒడిదుడుకులు, ఇబ్బందుల నుంచి, వ్యతిరేకతల నుండి దేవుడు నన్ను చాలా సురక్షితంగా కాపాడి సజీవంగా నన్ను ఉంచినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మధ్య అయితే నాకు చాలా వ్యతిరేకత వచ్చింది. మా హాస్పిటల్ అయితే రుషికొండ, ఇక్కడ ఎండడ దగ్గర పిహెచ్సి, యూపీఎస్సి అనమాట. అదే డాక్టర్ గారికి కూడా నాకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే నేను నిజాయితీగా పనిచేస్తాను, దేనికి తలవంచిన అసలు తప్పుగా చేయను, నా డ్యూటీ నేను కరెక్ట్గా చేస్తాను, రాంగ్ రిపోర్ట్ ఇవ్వను, రాంగ్ రిపోర్ట్ ఇమ్మంటున్నారు. దాని మీద నేను కొంచెం వ్యతిరేకించడం వల్ల రివర్స్ అయ్యారు. ఈ విషయం చాలా పెద్దదయ్యింది. తర్వాత ఏమో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సెలవు ఇవ్వమంటే సెలవు కూడా ఇవ్వలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి నేను డ్యూటీ చేసుకుంటూనే ఎగ్జామ్స్ కూడా రాసుకున్నాను. ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యి సేవకులు ప్రార్థన చేశారు, నీకేం పర్లేదమ్మా నువ్వు వెళ్ళని. నా మీద ఎంక్వైరీ పెట్టారు సేవకులు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో నాకు పెద్ద ధైర్యం వచ్చింది, నాకేం పర్వాలేదని. నిజం నిలవలకొల్ది తెలుస్తుంది అనుకున్నాను, నిజం గ్రహించారు అధికారులు కూడాను. నా దగ్గరికి రాలేదు, నన్ను ప్రశ్నించడానికి కూడా సరిపోలేకపోయారు. కానీ అధికారులు మారాలని, వాళ్ళ హృదయాలు మారాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే నిజాయితీ లేని పరిస్థితులు, నిజాయితీ అనేది అధికారుల్లో లేదు. వాళ్ళందరూ హృదయాలు మారాలని ప్రార్థన చేయండి. నాకైతే ఉద్యోగం ఎందుకు చేస్తున్నాను అనిపిస్తుంది, వాళ్ళు చేసిన పనులు బట్టి, వాళ్ళు పెట్టే టార్చర్ని బట్టి. నేనైతే నిజాయితీగా వర్క్ చేస్తాను, కష్టపడతాను. నేను దొంగ డ్యూటీ చేయను, దొంగ డ్యూటీలు చేయమంటున్నారు నన్ను. నేను చెయ్యనని చెప్పేశాను, దానివల్ల నా మాటకి వ్యతిరేకిస్తున్నావు అనేసి నా మీద టార్చర్ పెడుతున్నారు. ఇలా జరగకుండా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలాగా, దేవుడి పట్ల వాళ్ళు దేవుడిని తెలుసుకునేలాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళే మారాలి, వాళ్ళే గొప్ప కార్యం దేవుడు చేయాలని ప్రార్థించమని చిన్న ప్రాక్షన్ దేవుడు దీవించిన. మరి సహోదరి గురించి మీరు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అంటీ, లాస్ట్ వీక్ మండే నుంచి నాకు అసలు హెల్త్ అసలు బాగాలేదు. మండే నైట్ నుంచి కంటిన్యూస్గా వామిటింగ్స్, మోషన్స్ అవి అయిపోతున్నాయి. తీరా చూస్తే డాడీకి కూడా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి నేను ఇంకా పట్టించుకోకుండా ఎవరికి ఏం చెప్పలేదు. ఇంకా వెడ్నెస్డే వచ్చేసరికి ఇంకా వీక్ అయిపోయాను. ఫ్రైడే నైట్ 2 o'clock నుంచి మోషన్స్, వామిటింగ్స్ ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇంకా భయం వేసి మమ్మీ లేచి చూశారు. 3 o'clock నుంచి ఇంకా అసలు బ్రీతింగ్ అందట్లేదు, హెడ్ఏక్ వచ్చేస్తుంది. 6:30 అరౌండ్ టైంకి పాస్టర్ ఆంటీకి కాల్ చేస్తే ఆంటీ ప్రేయర్ చేశారు. మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి అంటే ఇక్కడ కీర్తన నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయ్యాను. అంకుల్ చూసి బాడీ డీహైడ్రేట్ అది అయిపోయిందమ్మ, సిలైన్ అవి ఎక్కించాలని ఇంజెక్షన్స్ చేసి బాటిల్స్ అవి ఎక్కించారు. ఆఫ్టర్నూన్ 2 వరకు అక్కడే ఉన్నాను. ఇంట్లో పాస్టర్ అంకుల్ కూడా కాల్ చేసి ప్రేయర్ చేసి డాక్టర్ అంకుల్తో మాట్లాడారు. నాకు ఇంకా పెయిన్ వచ్చేస్తుంది ప్రభు, నేను అసలు సిలైన్ అది పెట్టించుకోలేకపోతున్నాను. 6 bottles అప్పటికే ఎక్కి నాకు ఇంక ఉండలేకపోతున్నాను నేను అనుకుంటున్నాను. ఫ్రైడే ఈవినింగ్ కూడా నేను రాలేకపోయాను ప్రేయర్కి. మళ్ళీ ఈవినింగ్ 8 o'clockకి అపాయింట్మెంట్ ఇచ్చారు రమ్మని. ఆ టైంకి వెళ్తే పర్లేదమ్మా బాగానే ఉంది, ఇంకా బాటిల్స్ ఏం అక్కర్లేదు, ట్యాబ్లెట్స్తో క్యూర్ అయిపోద్దని చెప్పారు. మండే నుంచి నాకు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి కూడా అటెండ్ అవుతానో లేదో అనుకున్నాను. ప్రేయర్ చేసుకున్నాను నేను ఎగ్జామ్స్ అవి కూడా అటెండ్ అవ్వాలి, హీలింగ్ ఇవ్వు ప్రభు అని. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే సండే నైట్ కల్లా నేను హీల్ అయిపోయిన ఈ వీక్ అంతా కూడా ఎగ్జామ్స్ అవి అటెండ్ చేసుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. చెప్పట్లు కూడా దేవుడు నామని మహిమపరిద్దాం. ప్రైజ్ లేడండి. దేవుని నామానికి స్తోత్రం. వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. మరి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి కూడా నిండా వందనాలు. మరి నేను గత కొత్త సంవత్సరంలోకి వచ్చాక నేను 2 వారాలే శుక్రవారం ప్రైర్కి వచ్చానండి. తర్వాతలా నాకున్న సమస్యలు బట్టి, పరిస్థితులు బట్టి నేను చాలా కృంగిపోయి ఆరోగ్యం విషయంలో చాలా బలహీనమైపోయి నేను మరి మంచం పట్టేశాను. అంటే ఏమి నాకైతే అనారోగ్యం అయితే ఏమి లేదు, కానీ అప్పుల సమస్యల వల్ల నేను చాలా కృంగిపోయాను. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా, నాకు బంధువులు అంటే ఎవరు లేరు, మేము తల్లి 5 గారిమి, నేను 6-11 నుంచి వస్తాను. మరి నాకు నిజంగా పిల్లలకు కూడా ఇంకా వివాహం కూడా చేయలేదు. నేను చాలా సమస్యల్లో కృంగిపోయాను. ఒకరికి తీరుస్తుంటే ఇంకొకరు ప్రెజర్ పెట్టేసి వాళ్ళన్ని మాటలు నిజంగా దేవుని వాక్యాన్ని బట్టి ప్రతి వారం కూడా
మాస్టర్ గారు నేను ఏ బాధతో వచ్చిదన్నో అది ఏదో నేను దైవజనులకు చెప్పినట్లుగా నాకు వాక్యం ద్వారా మాట్లాడి నాకు ధైర్యం పరిచి నేను నిజంగా వాక్యం ఎవరు వేసుకుంటూ ప్రభువా ఎవరు ఎన్నన్నా సరే నువ్వు సహించమన్న ఓర్చుకోమన్న నేను చూసుకుంటానన్నా ప్రభువా నేను దిక్కులేని దాన్ని నువ్వు ఒక్కరువే నాకు పక్షాన ఉన్నావు ప్రభువా నువ్వు కార్యం చేయి ప్రభువా నేను అప్పులు తీర్చినా సరే నన్ను చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు తండ్రి కొంతమంది అన్యులు కొంతమంది క్రైస్తవులు అన్యులకు తెలియలేదంటే ఒక అర్థం ఉంది క్రైస్తవులు కూడా నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఒకటి పక్క నుంచి ఫైనల్స్ ప్రాబ్లమ్స్ నేను చాలా ప్రెజర్ అయిపోయాను నా బిడ్డలు అయితే కృంగిపోయారు మమ్మీ ఏంటి మంచాన్ని పడిపోయావు నువ్వేమన్నా అయిపోతే మేము దిక్కుమాలోళం అయిపోతాం అనేసి చాలా బాధపడ్డారు నా భర్త కూడా చాలా మనోవేదన బయటికి చెప్పేవారు కాదు కానీ ఆయనకు కూడా హెల్త్ బాగోదు నేను ఒక ఘన టైంలో పాస్టర్ గారు ప్రార్థన చేశాను నేను ఫోన్ చేసి అమ్మ నా పరిస్థితి ఎలాగుంది నేను చనిపోతేనేమో నాకు చాలా డౌట్గా ఉంది నా పరిస్థితి ఏమీ బాగాలేదు నాకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు లేరు నాకు సహాయం చేసిన వాళ్ళు లేరు మీరు ప్రార్థన చేయండి అమ్మ అన్నప్పుడు నీకేమీ అవ్వదమ్మా దేవుడు ఉన్నాడు మేము ప్రార్థన చేస్తా ఉన్నట్టు అలాగే నిజంగా నేను గృహం మారాను గృహం మారాక నేనైతే బయట ఇల్లు గురించి నేను చాలా ప్రయత్నించాను రెంట్ ఎక్కువ కట్టలేను ప్రభువా 7,000 కడుతున్నాను నాకున్న సామాన్య పట్టి కాబట్టి మరి నేను రెంట్ ఎక్కువ కట్టలేకపోతున్నాను నా ఇంట్లోకి వెళ్ళకుండా ఆరోగ్యం క్షీణించింది మా వారికి మా పిల్లలు కూడా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి అనేసి నేను చాలా బాధపడినప్పుడు దేవుడు మరి బయట ఇల్లులు ఏమీ కూడా నాకు సెట్ అవ్వలేదండి నేను మొదటి నుంచి కూడా మా మదర్ చనిపోయిన కానించి కూడా నేను అపార్ట్మెంట్లో ఉన్నాను మరి ఎందుకో కొత్త అపార్ట్మెంట్ అదైతే సేల్కి పెట్టారు అనుకోని రీతిగా మరలా దేవుడు నన్ను అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళాడు అది దీన్ని మించి రేట్ ఎక్కువ అయినప్పటికీ ప్రభు ఏంటి ఇంత అద్దెలోకి నేను ఎలాగెళ్ళను ఎలా కట్టగలుగుతాను అప్పులు వాళ్ళు చూస్తే దీనికి అప్పులు తీర్చడానికి లేదు కానీ గొప్పలకి పోయినట్టు అపార్ట్మెంట్లోకి దిగింది అంటారేమో అని నేను దేవుని మీద భారం వేసుకున్నాను నువ్వు ఆ గృహంలోకి వెళ్ళని దేవుడు నాకు మరి చెప్పినప్పుడు నేను ఆ గృహంలోకి ధైర్యంగా అడుగుపెట్టాను ధైర్యంగా పెట్టిన కానీ దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు నా భర్త తాగునుండి విడుదలయ్యాడు నా భర్త మారిపోయాడు శుభ్రంగానే మా కుటుంబంలో కూడా ప్రతిరోజు 9 గంటల నుంచి 11 గంటల వరకు మేము ప్రేయర్ పెట్టుకుంటున్నాం మరలా నేను ఆ గృహంలోకి వెళ్ళాక కూడా 3 వారాలు నేను మోషన్స్ వాంతులు జ్వరం కంటిన్యూగా వాటర్ తాగినా సరే అసలు ఏమి ఇవిడేది కాదు కానీ నేను ఏ హాస్పిటల్కి వెళ్ళిన ప్రభా సెలైన్లు కూడా ఎక్కించుకోను నువ్వు ఎలా బాగు చేస్తావు బాగు చేయి కానీ నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం 2,000 3,000 అని అవుతుంది నా పిల్లలు పెట్టుకునే స్థితిలో లేరని నేను దేవుడు మరపెట్టినప్పుడు నేను నార్మల్గా టాబ్లెట్లు వేసుకుని దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంత మంచి మీద ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు శుక్రవారం ప్రేయర్కి నేను మానలేతండి మరి లైవ్లో చూసుకుంటే దాన్ని సెల్లలో ఆన్ చేసుకుని మరి పాశ్రం గారు చెప్పిన వాక్యాలు అలాగే ఒక వారం పాప గారు మట్టి గురించి చెప్పారు కుమ్మరివాడి గురించి ఆ వాక్యం నిజంగా ఆ బిడ్డని దేవుడు దీవించిన కాక అంత చిన్న వయసులో మరి ఆ బిడ్డలను వాడుకుంటున్నాడంటే అది మనలాంటి బిడ్డలకు మన బిడ్డల గురించి కూడా అది వర్తిస్తుందని నేను గ్రహిస్తున్నాను మరి నా గృహంలో అప్పుల విషయంలో చాలా మట్టికి దేవుడు నేను 3 లక్షల వరకు అప్పు తీర్చానండి ఈ సంవత్సరం మరి ఇంకా నాకు కొంచెం అప్పు ఉంది అలాగే పాప వివాహం కొరకు నేను మరి ప్రయత్నిస్తున్నాను సంబంధాలు చూస్తున్నాను ఆ బిడ్డను ఒక ఇంటిదానిగా చెల్లెని ఆశపడుతున్నాను నాకు 2 బిడ్డలు ఆడబిడ్డలు ఒక బిడ్డ ఒక బాబుకు మారు మనసు లేదు నా బిడ్డ దూరమైపోతున్నాడు మందిరానికి నా కుమారుడు గురించి మీరు అనుదిన ప్రార్థనలో మీ కుటుంబం అందరిలో నన్ను జ్ఞాపకం చేసుకోండి నా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా చిన్న కుమార్తె కూడా ఈ సంవత్సరం వివాహం చేయాలని చాలా పట్టుదలగా దేవుడి మీద ఆసక్తి కలిగి ఉన్నాను దేవుడు నా కుటుంబానికి నాకు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నన్ను నడిపిస్తున్నాడు ఒక్కొక్కటి విడుదల అవుతుంది ఇది అంతా దేవునికే మహిమ దైవజనులు చెప్పిన వాక్యం పాశ్రం గారు చెప్పిన వాక్యం మాకు ఎంతో ఆదరణగా ఉంటుంది ఎవరు లేని అనుకున్న నాకు ఆ వాక్యం ద్వారా ప్రతి దినము కూడా నేను ఓర్పు కలిగి సహనం కలిగి ఉండడానికి దేవుడిచ్చిన బలము శక్తి మరి నా కొరకు నా కుటుంబం కొరకు సంఘస్థులు అందరూ ప్రార్థిస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారు దగ్గరగా చెప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండమ్మా మరి సహోదరు పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి వందనాలు చిన్న సాక్ష్యమో పేరు చెప్పి విషయం చెప్పడం దేవుని నామాన్ని బట్టి వందనాలండి మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి నాకు వైజాగ్ రావడమే కొత్త అండి మరి మాకు నాకు 3 పిల్లలు అండి మరి మేము చాలా దూరం నుండి వచ్చాను మా చిన్న గ్రామం అండి మరి మాకు నా సమస్య ఏమిటంటే మరి మా పాపకు బాగాలేదండి మరి హార్ట్లో హోల్ ఉందని తెలిసింది ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు తెలియని పరిస్థితుల్లో మరి మాకు మాధవ్ మేడం గారు అనేసి మాకు తెలిసిన మరి మేడం గారు తెలిసిన ఆవిడ ఉన్నారండి
మేడం మరి ఏం చేయాలో నాకు తెలియట్లేదు అనేసి నేను అడిగేటప్పుడు దేవుడు తన ద్వారా నాకు ఈ గొప్ప కృపను దయచేసాడండి. మేడం గారికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఇది నాకు వైజాగ్ రావడం అంటే ఏందో తెలియదు. అలాంటిది మాకు ఇక్కడ పాపకి 9వ సంవత్సరం అండి. మరి మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేసి మేడం గారు సారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళు కోడలు గారు వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని జాయిన్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామండి. మేము ఆపరేషన్ హార్ట్ సర్జరీ మొన్నే జరిగిందండి మంగళవారం. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతుంది పాప. ఆ పాపకు అందరు మీరందరూ ప్రార్థన చేయండి. ఆ పాప త్వరగా కోలుకోవాలనిసి ఆ పాప గురిని మీరందరూ ప్రార్థన చేయాలని నేను మీకు అందరికీ కోరుకుంటున్నాను. మరి ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే పాప చాలా బలహీనంగా ఉందండి. మేడం గారు ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయకపోతే పాప పరిస్థితి ఎలా ఉండో అని నాకు అనిపిస్తుందండి. కాబట్టి మీరందరూ పాప కోసం ప్రార్థన చేయాలని మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మరి మేడం గారికి మరి నేను రుణపడి ఉంటానండి. అలాగే మరి మంగళవారం ఆపరేషన్ అయ్యింది కానీ అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా మేడం వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాకుండా చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పలేకపోతున్నాను. ప్రస్తుతానికి మెడికవర్ హాస్పిటల్లో పాప ట్రీట్మెంట్ పొందుతుందండి. మీ అందరూ కూడా మరి సహోదరి కుమార్తె కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. మరి శ్రేష్ట కర్మోజి గారు వచ్చి పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో మిరాకిల్ ఫ్యామిలీస్ అందరికీ, ఆన్లైన్ ఫ్యామిలీస్కి మా యొక్క ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో మిరాకిల్ నైట్లో మన జీవితంలో అద్భుతాలు జరిగించటకు మన దేవుని సన్నిధిలో మన యొక్క శ్రమనంతటిని మన వేదనంతటిని కుమ్మరించుకుంటకు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించటకు మనందరినీ దేవుడు సమకూర్చిన రీతిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ఇంత సమయము అద్భుతమైన సాక్ష్యములు మనం వింటూ వచ్చాము కదండి. దేవుడు చేసిన అద్భుతములు, దేవుడిచ్చిన స్వస్థతలు, యేసయ్య పాదాల చెంత వెతికినప్పుడు మనకు సమస్తము దొరుకుతుంది. అందుకే అందరు కలిసి పాడతాం, యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా, యేసయ్యా నీకు సమస్తము సాధ్యమైనయ్యా, దొరకును సమస్తము యేసు పాదాల చెంత వెదకి నా దొరకును యేసు పాదాల చెంతని పాడుతూ దేవుని మహిమపరుద్దాం. దొరకును సమస్తము యేసు పాదాల చెంత,
హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనందరం మరొక పాట ద్వారా
దేవుని మహింపరుతామండి. అనేక సార్లు ఆశ కలిగి ఉంటాం కదా, దేవుని స్తుతించాలని ఆశ కలిగి ఉంటాం కదా, నేను కూడా పాడాలి, నేను కూడా దేవుని స్తుతించాలని. కానీ చాలాసార్లు మనం చూసుకుంటూ నిరాశపడుతూ ఉంటాము, మనకు ప్రోత్సాహం లేక వెనక పడిపోతూ ఉంటాం చాలాసార్లు కదండి. అందుకనే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్తుతించాలి అంటే, దేవుని మహిమపరచాలి అంటే, దేవుని కొరకు పాడాలి, దేవుని ఆరాధించాలంటే మన స్వరము చాలా బాగుండి, మన స్వరం చాలా చక్కగా ఉండాలి అని ఏం లేదండి. హృదయం అంతటితో కూడా దేవుని స్తుతిస్తే, పూర్ణ హృదయముతో దేవుని ఆరాధిస్తే, పూర్ణ హృదయముతో నిజమైన పాపము లేని జీవితముతో మన చేతులెత్తి మన హృదయం అంతటితో దేవుని స్తుతిస్తే ఆయన స్తుతిని ఆరాధను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఏ రాగమో ఏ తాళమో తెలియకపోయినా సరే మన దేవుని మనం స్తుతించగలము, మనం కృతజ్ఞత చెల్లించగలము. ఎందుకంటే ఓటముల్లో ఓదార్పై తను ఓర్పును నేర్పించి వేదనలో మనకి విశ్రాంతిని దయచేసి మన వెన్నంటి నిలబెట్టాడు కదా. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ పాటలో ప్రతి ఒక్కరు ఏకీవిస్తూ పాటలోని అర్థాన్ని గ్రహిస్తూ దేవుని మహింపరుద్దాం.
మరొక పాట పాడి ఆ తర్వాత మనందరం కూడా లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించుకుందామండి.
చెప్తామా అండి హల్లెలూయా అందరు లేచి నిలబడి కొంతసేపు హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధిద్దాము
తాను ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు ప్రతి క్షణము మనలను కాచి కాపాడుతూ ఏ తెగులు మన గుడారమును సమీపించనీయకుండా వేటకాని ఉరిలోకి మనము చిక్కకుండా దేవుడు మనలను కాపాడుతూ మనను తన చేతిలో పట్టుకొని నడిపిస్తున్న రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ లేని లేదయ్యా వేరే ఆధారం యేసయ్య నీవు తప్ప అని చెప్పి వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు అని హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాము. ఈ పాటలో మనందరూ ఏకీవిస్తూ దేవాది దేవుని నామాన్ని మహింపరుద్దాం.
చప్పట్లు కొడుతూ మనల్ని కాపాడుతున్నా, మనల్ని నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెప్దామా. తన రెక్కల చాటున ఎల్లప్పుడూ కాశీ కాపాడు. తన కృపచేత తన సన్నిధిలో నిలబెట్టిన రీతిని బట్టి మనందరం కూడా ఇదే మనకు ధైర్యమని మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడన మనము విశ్రమించి ఉన్నాము. మనము దాగుకొని ఉంటే అంతకన్నా ధైర్యం ఈ లోకంలో వేరేది లేదు కదా. అందుకే పాడతాం, ఏసయ్యా నీవు ఉండగా నాకు భయం ఎక్కడుందయ్యా అని చెప్పి మనందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ఈ ఒక పాటలో ఎక్కివిస్తూ హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనకున్న ధైర్యమును బట్టి, దేవునిలో మనము కలిగి ఉన్న ధైర్యమును బట్టి, మనము కలిగి ఉన్న క్షేమమును బట్టి, మనం కలిగి ఉన్న బలమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. గర్జించిన నీతో నేను వాటన్నిటిపైన ఎగరేతనయ్యా. సమస్తమును ఏలే తండ్రి, సర్వ సృష్టి నీ చేతిలో ఉంది. నన్ను హాని చేయ చూచిన ఎటువంటి అలైన నిన్ను దాటుకుని రావలసిందే ప్రభా. అందుకే నాకు భయము లేదు ప్రభా, ఏది నిన్ను దాటుకొని నా చింతకు రాదని నీకు తండ్రి నీవే నా ధైర్యమని, నా ప్రతి శ్రమలో అలలో నాకు అడ్డుగానే ఉన్నావని నీవే నా ధైర్యమని ఒప్పుకుంటున్నానయ్యా అని మనందరం కలిసి పాడతామండి. చెప్తామా,
స్తోత్రం నాయన పరిశుద్ర దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, నీవుండగా మాకు భయము లేదు నాయన, నీవుండగా మాకు దిగులు లేదు. ఎలాంటి సమస్యలైనా సముద్రము ప్రభానైనా అలలు వంటి ప్రభానైనా భయంకరమైన సమస్యలైనా మేము ప్రభ భయపడక తండ్రి స్థిరముగా నిలిచినామంటే అది కేవలము నీ కృప, నీ దయ, నీ వాత్సల్యము చప్పుననే ప్రభ. నీవు మా పట్ల చూపుచున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఇంత సమయము నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ నామాన్ని మహింపరచుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ మాటలు ధ్యానిస్తుండగా మా జ్ఞానమైతే సరిపోదు నాయన, నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరిపైన ప్రభా నాయన కుమ్మరించండి నాయన. ఈ హాల్లోను, పైన బాల్కనీలోను, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడను, పాల్గొంటున్న ప్రతి బిడను ఆ శక్తితో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడని మీరు తాకండి ప్రభ. నీ ఆత్మశక్తి చేత తాకండి. వినుటకు నీ అభిషేకము కావాలి, మాట్లాడుటకు నీ అభిషేకము కావాలి ప్రభ, అర్థము చేసుకున్నటకు నీ అభిషేకము కావాలి నాయన. అట్టి అభిషేకము నేటి దినమున మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, ప్రతి నిద్రమత నుంచి విడుదల చేయమని, ప్రతి కన్ఫ్యూజన్ స్పిరిట్ నుంచి విడుదల చేయమని, ప్రతి డిస్టర్బింగ్ స్పిరిట్ నుంచి విడుదల చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఆన్లైన్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డకి కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచాడు. మరలా తన సన్నిధిలో కూర్చుండబెట్టి తన మాటలు వినుటకు మనకి ఇంత భాగ్యమునిచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో 13వ కీర్తన 5వ వచనము ఒక భాగం మనం చదువుదామండి. 13వ కీర్తన 5వ వచనము అందరూ కలిసి చదువుదామండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఎంచి ఉన్నాను, నేనైతే నీ కృపయందు నమ్మిక ఎంచి ఉన్నాను. ఇది దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు అంటున్నాడు, ప్రభువా ఎన్ని ఆపదలు వచ్చినా, ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా నేనైతే నీ కృపయందు నమ్మిక ఎంచి ఉన్నాను అంటున్నాడు. కృప అంటే మనకు చాలాసార్లు అర్థం కాదు కదండి. కృప అంటే మనం ఏమనుకుంటామంటే ప్రేమ, దయ ఇవన్నిటితో పాటు కృప అని ఉపయోగించేస్తూ ఉంటాం. కానీ కృపని గురించి మనం నిర్వచనం చెప్పమంటే చాలాసార్లు మనం చెప్పం, మనకు మనము దేనికైతే పాత్రులము కామో దానికి మనల్ని పాత్రులుగా చేసేది దేవుని యొక్క కృప. ఒక చాలా ధనవంతుడైన ఒక వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుణ్ణి ఒక వ్యక్తి చంపేశాడు, హత్య చేశాడు. అలా చేసినప్పుడు ఒకవేళ ఆ యొక్క ధనవంతుడైన వ్యక్తి, నా కుమారుని హత్య చేసిన అతనికి నేను క్షమాభిక్ష పెడుతున్నాను, నేను దయతలచి వదిలేస్తున్నాను, ఎందుకో పొరపాటును చేశాడు అని చెప్పి వదిలేస్తే దాన్ని ఏమంటారంటే దయా అంటారు, దయతలచి వదిలేయడం అంటారు. మరి కృప అంటే ఏంటంటే ఒకవేళ నా యొక్క కుమారుని హత్య చేసిన వ్యక్తికి నేను దయతో పాటు నా యొక్క ఆస్తి అంతటి మీద వాటా ఇస్తున్నాను, ఎందుకంటే ఒకే ఒక కుమారుడు గనక వారసులు లేడు గనక అతడిని నా వారసుడిగా ప్రకటిస్తూ నేను అతనికి నా ఆస్తి అంతటిని ఇస్తున్నాను అని ఒకవేళ ఆ ధనవంతుడైన వ్యక్తి అంటే గనక దాన్ని ఏమంటారండి కృప. చూడండి, కృప అనేది లోకంలో అరుదు. అరుదు ఏంటి? అసలు మనకి కనిపించదు. మనకి ఎవరైనా ఏదైనా చేస్తే వారికి తప్పనిసరిగా మనం ఏదో శిక్ష పడాలని చూస్తాం, వాళ్ళకి క్షమించే ఉద్దేశం కలిగి మనం ఉండం. ఒకవేళ క్షమించినా అది దయతో క్షమిస్తాం, కానీ వాళ్ళకి మనమేమి ఫేవర్ చెయ్యం, వాళ్ళకి మనమేమి ఇవ్వం, ఇదిగో ఇందా ఇది తీసుకో అని చెప్పి వాళ్ళకి ఇస్తామండి ఇవ్వం. కానీ అలా ఇచ్చినట్లయితే దాన్ని కృప అంటారు. ఆ కృప ఈ లోకంలో ఎక్కడ మనకి దొరకదు. అది దొరికే చోటు ఒకటే, అది దేవుని దగ్గర మాత్రమే. ఎంత ఘోర పాపులమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని శిక్షించకుండా వదిలేశాడు, అది దయ. అంత మాత్రమే కాదు, తన కుమారుని పంపి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, అది ఆయన కృప.
కృప ద్వారా మనము రక్షణ పొందుకుంటాం. కృప ద్వారానే మనకి శిక్ష నుంచి తప్పించుకుంటాం. కనుక కృప అనేది ఒక మామూలు మాట కాదు, కానీ చాలా విలువైన ఘనమైన మాట అండి. ఈ కృప అనేది ఎలా ఇవ్వబడిందంటే ఉచితముగా. మనమేమైనా ఆయనకి ఇచ్చామా? ఏమైనా ఇచ్చామండి? ఇవ్వలేదు. చాలామంది నమ్మలేరు మీ దేవుడు మీకు, మీరు ఏమి ఇవ్వకుండానే మీ దేవుడు మీకు అన్నీ ఇస్తాడంటే. మన దేవుడు మనం మన వైపు నుంచి మనం ఏమి ఇవ్వకుండానే ఆయన అన్నీ కూడా మనకిస్తాడు కదండి. మనం ఏమి ఇవ్వకుండానే ఇచ్చేది, ఆయన దగ్గర నుంచి మనం పొందుకునేది ఆయన కృప. ఒక బొగ్గు కార్మికుడితో తన స్నేహితుడు అంటున్నాడు, నువ్వు బొగ్గు గనుల్లోకి వెళ్తావు కదా, అక్కడి నుంచి నువ్వు పైకి ఎలా వస్తావు అంటే నా కోసం లిఫ్ట్ ఏర్పాటు చేయబడుతుంది, పనంతా పూర్తయిన తర్వాత ఆ లిఫ్ట్ నన్ను పైకి తీసుకుని వెళ్తుంది అని. ఆ లిఫ్ట్ ఎంత ఖరీదు ఉంటుంది అంటే కొన్ని కోట్ల ఖరీదు ఉంటుంది. చాలా కాస్ట్లీ లిఫ్ట్ అది, ఎందుకంటే బొగ్గు గనుల్లో కొంత 100 మైళ్ళ దూరం లోపలికి వెళ్ళాలి కనుక చాలా కాస్ట్లీ లిఫ్ట్. అయితే నీకు ఇంత కాస్ట్లీ లిఫ్ట్ నువ్వు కొనుక్కున్నావా అంటే, నేనెలా కొనుక్కుంటాను, నేను ఒక కార్మికుడిని అన్నాడు. మనకి ఎవరు ఇస్తున్నారు? నాకు ఎవరు ఇస్తున్నారంటే మా గని ఓనర్ ఉంటాడు కదా, ఈ యొక్క బొగ్గు గనుల యొక్క ఓనర్ నా కోసం పంపిస్తాడు. నా కోసం కాదు, నా కోసంతో పాటు అనేక మంది నాతో పాటు కార్మికులు ఉంటారు, వారందరి కోసం ఆ లిఫ్ట్ నాకు మాకందరికీ పంపిస్తాడు అని చెప్పినప్పుడు, అయితే నువ్వు కొనుక్కోలేదు కానీ నీ ఓనర్ నీకు దాన్ని ఇస్తున్నాడు, నీకు ఫ్రీగానే అది ఇవ్వబడుతుంది. అలాగే కృప కూడా మనమేమి తిరిగి ఇవ్వకుండానే మన ఎడల చూపబడుతుందండి. మనమేమీ ఆయనకి ఇవ్వలేదు కదా, ఆయన మాత్రం మనకి తిరిగి తన కృపను చూపిస్తున్నాడు. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే. ఒకవేళ నువ్వు డాక్టర్ అయితే అది దేవుని కృప వల్లనే. నీకు ఒక బిజినెస్ ఉంటే అది దేవుని కృప వల్లనే. నువ్వు ఒక ఇంజనీర్ అయితే అది దేవుని కృప వల్లనే. నువ్వు టీచర్ అయితే అది దేవుని కృప వల్లనే. నువ్వు ప్రిన్సిపల్ అయితే అది దేవుని కృప వల్లనే. నువ్వు స్టూడెంట్ అయితే అది దేవుని కృప వల్లనే. నీకు 3 పూట్ల భోజనం అందుకుతుందంటే అది దేవుని కృప వల్లనే. నీకు ఒక షెల్టర్ ఉందంటే అది దేవుని కృప వల్లనే. దేవుడు అన్నిటినీ మనకిస్తున్నాడు. అయితే మనం అనుకోవచ్చు, అందరికీ ఇస్తున్నాడు కదండి, అందరికీ ఇస్తున్నాడు కదా అంటే అందరూ దేవుని కృపను పొందుకున్నారంటే, అవునండి, అందరి మీద కూడా దేవుని కృప సమానంగా ఉంటుంది. అదే సాధారణమైన కామన్ గ్రేస్, సాధారణమైన కృప అంటారు. దాని గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఒక్కసారి చదువుదాం చూడండి, మత్తయి సువార్త 5:44-45. నేను మీతో చెప్పినది ఏమనగా, వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద కూడా ఏం చేస్తున్నాడట, సూర్యుణ్ణి ఇంకా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షమును కురిపించుచున్నాడు. అంటే ఆయన కృప అందరిపై సమానంగా ఉంది. ప్రకృతిని చూసి మనం ఆస్వాదిస్తున్నట్లే అవిశ్వాసులు కూడా ఆస్వాదిస్తున్నారు. వారు కూడా నేచర్ని ఆస్వాదిస్తున్నారు. వారు కూడా నేచర్ నుంచి వచ్చే ప్రతిదాన్ని కూడా చక్కగా తీసుకుంటున్నారు, ఆహారం తీసుకుంటున్నారు. 3 పూట్ల వారికి భోజనం అందుతుంది, వారు చదువుకుంటున్నారు, వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అది సాధారణమైన అందరికీ కామన్గా ఉండే కృప అన్నమాట, గ్రేస్. మనం అనుకోవచ్చు కృప మనకి అందుతుంది, అందరికీ అందుతుంది, మనకు స్పెషాలిటీ ఏంటంటే అన్నీ ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు అందరికీ కామన్గా ఉన్నటువంటి సాధారణమైన కృపను గురించి మనం తెలుసుకున్నాం. అవిశ్వాసులకి విశ్వాసులకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా చనిపోయేంత వరకు ఈ కామన్ గ్రేస్ అనేది ఉంటుందండి. ఆ కామన్ గ్రేస్ చేతనే వాళ్ళ మీద వర్షం పడుతుంది, మన మీద వర్షం పడుతుంది, వాళ్ళ పంటలు తడుస్తున్నాయి, మన పంటలు తడుస్తున్నాయి, ఇలా అన్నీ కూడా మనకి అందుతున్నాయి, వారికి అందుతున్నాయి. ఇది కామన్ గ్రేస్. అయితే రక్షించే కృప అనేది ఒకటి ఉందండి. ఆ రక్షించే కృపను మనం ఎలా పొందుకోగలమంటే విశ్వాసము ద్వారా, దేవుని మీద విశ్వాసము ద్వారా మాత్రమే ఈ రక్షించే కృపను మనము పొందుకోగలం. ఏంటి రక్షించే కృప అంటే, మనం ఎప్పుడైతే యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని మన హృదయమందు ఆయన ద్వారానే రక్షణ కలుగుతుందని మనం తప్పనిసరిగా విశ్వసించినప్పుడు మనకేం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ అనేది ఎలా వస్తుందంటే ఆయన కృప ద్వారా కలుగుతుంది. ఒకసారి మనం చదువుకుందాం, ఒకసారి చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9. మీరు విశ్వాసము ద్వారా
కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనం రక్షింపబడ్డామంటే అది ఒక స్పెషల్ కృప అన్నమాట, రక్షించే దేవుని కృప. ఆ రక్షించే దేవుని కృప ఎలా మనకు అందుతుందంటే విశ్వసించడం ద్వారా. మనందరం ఏం చేసాం? విశ్వసించాం. అందరికీ కామన్ గ్రేస్ ఉంది. అయితే అందరికీ ఉన్నటువంటి ఆ కృపలో నుంచి మనము ఏర్పాటు చేయబడ్డవారం. మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనము సువార్త, మనకి సువార్త అందినప్పుడు, అందరిలాగే మనకు సువార్త అందినప్పుడు మనం ఏం చేసాము? దాన్ని స్వీకరించాము, విశ్వసించాం. యేసు ప్రభు అని మనం విశ్వసించాం. ఆయన ద్వారా మనకి రక్షణ కలుగుతుందని మనం విశ్వసించాం గనక కృపచేతనే మనందరం కూడా ఏమయ్యాం? రక్షించబడిన వారి గుంపులోనికి వచ్చేసాం. ఇంకొక రెఫరెన్స్ కూడా మనం చూసుకుందాం. రోమన్స్ చాప్టర్ 3:24, రోమీయులకు రాసిన పత్రిక 3:24. కాబట్టి నమ్మువారే ఆయన కృపచేతనే క్రీస్తు యేసులందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులుగా, ఎంత ఘోర పాపులమైనప్పటికీ కానివ్వండి, గత జీవితం ఏదైనా కానివ్వండి, గత జీవితంలో ఎంతో దుర్మార్గులము, దుష్టులము, మనంత పాపులు ఇంకొకరు లేరు అనుకోండి, అయినప్పటికీ కూడా ఆయన్ని ఎప్పుడైతే స్వీకరించామో, యేసు ప్రభు అని మనం ఎప్పుడైతే విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించామో, ఆయన ద్వారానే రక్షణ కలుగుతుంది అని చెప్పి ఆయన రక్షణ స్వీకరించామో, కృపచేత మనం రక్షించబడిన వెంటనే మనం ఎలా తీర్చబడతామో తెలుసు అండి? క్లీన్ చిట్ అనమాట. నీతిమంతులని తీర్చబడతాం. మనందరం ఇప్పుడు ఎవరంటే, రక్షణ పొందిన మనందరం కూడా ఎవరండి? నీతిమంతులం. మీరు అనుకోవచ్చు, మన నీతిమంతులైతే మరి అప్పుడప్పుడు తప్పులు చేస్తున్నాం కదా, అయినా మన నీతిమంతులనే, అయినా మన నీతిమంతులమే, అప్పుడప్పుడు తప్పులు చేసే నీతిమంతులం. మరి ఆ తప్పులకి మరి శిక్ష ఉండదా అంటే, నేను గత వారమో అంత ముందు వారమో చెప్పాను ఏంటండి, ప్రతి వారం మనం తీసుకునే హోలీ కమ్యూనియన్ రొట్టె ద్రాక్షారసము తీసుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? ఆ వారంలో మనం చేసిన ప్రతి తప్పులు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు మనం ఇక తీర్పు పొందము. ఆ వారంలో ప్రతి తప్పును ఆయన దగ్గర గుర్తు చేసిన, దేవుడు గుర్తు చేస్తున్న ప్రతి తప్పును ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపిని, నన్ను క్షమించండి, ఇదిగో నీ రక్తాన్ని, నీ యొక్క శరీరాన్ని నేను తీసుకుంటానని చెప్పి విశ్వాసంతో తీసుకున్నప్పుడు మరలా మనం నూతనపరచబడతాం కదండి. అందుకనే వారం వారం కూడా మనం ఏం చేస్తున్నాము? హోలీ కమ్యూనియన్, ప్రభు రాత్రి భోజనంలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఇది టాపిక్ పక్కన పెడితే, ఇప్పుడు మనందరం కూడా ఎలా నీతిమంతులను ఎంచబడ్డామండి? రక్షణ తీసుకోవడం వల్ల మొత్తం అంతా కూడా మనం చాలా పరిశుద్ధులము, నీతిమంతులమని ఆత్మ తానే చెప్పుచున్నాడు. దేవుడే చెప్తున్నాడు మనం అందరం ఎవరండి? నీతిమంతులం. మనం అందరం ఎవరండి? పాపులమా? నీతిమంతులం. మనం ఎవరండి? నీతిమంతులం. మనం పాపులము కాదు, మనం రక్షణ పొందిన మనందరం కూడా ఇక నీతిమంతుల గ్రూప్లోకి, గుంపులోకి వచ్చేసాం. నిత్య జీవ వారసులం. అప్పటి నుంచి రక్షించే కృప మనల్ని రక్షించింది. తర్వాత నుంచి ఏమవుతుందంటే, కొనసాగించే కృప మనల్ని క్రీస్తులో కొనసాగేటట్లు చేస్తుంది. ఆ కృప లేకపోతే క్రీస్తులో మనం కొనసాగలేమండి. మనంతట మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ఉండలేము. మనంతటి మనము క్రీస్తు కోసం నిలబడాలంటే నిలబడలేము. పౌలు అంటున్నాడు, ఒకసారి చూద్దాం చూడండి, 1 కొరింథియన్స్ 15:10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:15 అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను అంటున్నాడు. ఇంకా మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని అని కూడా అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే నేను ఏమై ఉన్నానో, నేను ఎలా ఉన్నానో, ఇదంతా దేవుని కృప. నేనైతే మంచివాడినేమీ కాదు. అది గత జీవితంలో నేను ఎలాంటి వాడిను? హింసించేవాడిని, క్రైస్తవుల్ని హింసించేవాడిని, విశ్వాసుల్ని హింసించేవాడిని, వాళ్ళని చంపించేవాడిని. స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపబడేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఘోరమైన మనిషిని నేను. అయితే నేనేమయ్యాన్నానో, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో, అది నా వలన కాదు. నేను ఎవరి వలన ఉన్నాను? ఇలాగా నా దేవుని వలన ఇలా ఉన్నాను, నా దేవుని వలన ఉన్నాను. యాక్చువల్గా నేను పాపి అని పిలవడానికి నేను అర్హుణ్ణి, కానీ నేను పాపి అని పిలవబట్టలేదు. అక్కడ మనం చూసినట్లయితే 9 నుంచి చదవండి ఒకసారి. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను. తర్వాత అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను తక్కువగా ప్రయాసపడితిని. తర్వాత వచ్చిన కూడా చదవండి ఒకసారి.
నేనేమైననేమి వారైనమనేమి అలాగనేమి ప్రకటించున్నాము అలాగనే మీరు విశ్వసించుదురి. ఓకే, ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే 9వ వచనంలో, నేను అపోస్తలందరిలో తక్కువ వాడను, సంఘాన్ని హింసించిన వాడను, నేను అపోస్తలుడు అనబడడానికి నాకు యోగ్యత లేదు. అయినప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నీ కూడా మనం చూస్తే దానిపైన ఏమని రాసి ఉంటుంది? అపోస్తలుడైన పౌలు. పౌలుకి అర్హత ఉందా? యోగ్యత ఉందా? కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు. నేను అపోస్తలుడు అనబడ్డానికి నాకు అర్హత లేదు, కానీ ఆయన కృప ఆ అర్హతను నాకు ఇచ్చింది. ఆయన కృప వల్లనే నేను ఈ రోజున అపోస్తలుడను అని పిలిపించుకుంటున్నాను. నిజంగా మన జీవితంలో కూడా గత జీవితం ఏదైనా కానివ్వండి, ఈ రోజున నిన్ను నీతిమంతురాలా అని దేవుడు పిలిచుటకు కారణము ఆయన కృప. తర్వాత ఆయన కృపలో కొనసాగే భాగ్యం, ఆయన యొక్క విశ్వాసంలో కొనసాగే భాగ్యం, విశ్వాస జీవితాన్ని కొనసాగించే భాగ్యం, పరిశుద్ధతలో కొనసాగే భాగ్యం అంతా ఎవరిస్తున్నారంటే దేవుడే మనకిస్తున్నాడు. ఆ కృపే మనకిస్తుంది. ఆ కృప వల్లనే మనం పరిశుద్ధతలో ఇంకా కొనసాగుతున్నాం. ఆ కృప ద్వారానే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచి ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా చేయకూడదు అని అనుక్షణం మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు రక్షించే కృపను చూసుకున్నాం, కొనసాగించే కృపను చూసుకున్నాం, మనకి దేనికైతే అర్హత లేదో దానికి అర్హతనిచ్చే కృపను చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, మరి ఇప్పుడు కృప ద్వారా మనం ఎలాంటి తప్పులనైనా చేయొచ్చా? కృప మనకి క్షమిస్తుంది కదా, కృప ద్వారా ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా అనే ఒక సందేహం మనకు ఉంటుంది కదండి. యాక్చువల్గా ధర్మశాస్త్రమును మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథము ధర్మశాస్త్రం అంతటినీ కూడా యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడింది. అయితే పాత నిబంధన అంతా ధర్మశాస్త్రంతో ముడిపడి ఉంది. ఇప్పుడు కృత నిబంధన జనులైన మనకి కృప తోడయ్యింది, కృపతో ముడిపడి ఉంది మన జీవితం. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే ఒక కుష్టివ్యాధిగ్రస్తుడు ఉంటే అతన్ని యొక్క ఊరి వెలుపట ఉంచమని ధర్మశాస్త్రం చెప్తే కృప ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క కుష్టివ్యాధిగ్రస్తుడిని కౌగులించుకుంది కృప కదండి. కౌగులించుకొని అతనికి స్వస్థతనిచ్చింది కృప. ఆ కృప యేసుక్రీస్తులో మనం చూడొచ్చు. అలాగే ఒక రక్తస్రావం గల స్త్రీని కడగా ఉంచమని చెప్పింది ధర్మశాస్త్రము. మరి కృప ఏం చెప్తుంది? ఆయన వస్త్రపు చెంగులోంచి ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను తాకి ఆమెకి స్వస్థతనిచ్చింది దేవుని యొక్క కృప. పాపం చేసిన ఒక స్త్రీని రాళ్ళు వేసి కొట్టమని చెప్పేది ధర్మశాస్త్రము. మరి దేవుని కృప ఏం చెప్తుంది? అమ్మా అమ్మా, ఇకెప్పుడు పాపం చేయకు, ఈ పాపాలన్నీ క్షమించబడ్డాయి అని చెప్పింది దేవుని కృప. ఈరోజు మనం దేవుని కృపలో ఉన్నామంటే ఎంత ధన్యులం కదా. అయితే మనం అనుకోవచ్చు, అయితే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా అంటే యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు, ధర్మశాస్త్రం కొట్టివేయడానికి కాదు, నేను నెరవేర్చుటకు వచ్చాను. ఆయన కల్వరి సెరువులో ఈ ధర్మశాస్త్రం యొక్క నియమం అంతా కూడా నెరవేర్చబడిపోయింది. ఇక ధర్మశాస్త్రమును మనం పాటించవలసిన అవసరము లేదు. కానీ మనం కృపలో ఉన్నాం కదా అని తప్పులు చేయొచ్చా? తప్పులు చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనము ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ధర్మశాస్త్రము చెప్పేది ఏంటంటే ఒక మనిషిని హత్య చేస్తే, పొడిచి చంపేస్తే అది హత్య. కానీ కృప ఏం చెప్తుందో తెలుసా అండి? కృపాకాలం ఏమని చెప్తుందో తెలుసా? కొత్త నిబంధన ఏమని చెప్తుందో తెలుసా అండి? ఒక మనిషిని గురించి నీ హృదయంలో చెడ్డగా ఆలోచించిన, పగ ఉంచుకున్నా అతన్ని హత్య చేసినట్లే కదండి. ఒక మనిషిని నువ్వు వ్యర్థుడా అని పిలవద్దు, అలా పిలిస్తే కూడా నువ్వు అతన్ని చంపేసినట్లే. ఒక మనిషిని నువ్వు దీర్ఘంగా ఒకవేళ అతన్ని ద్వేషిస్తే కూడా అతన్ని చంపేసినట్లే. చూడండి, కృప ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే కృప చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ధర్మశాస్త్రము చేస్తే తప్పు అంటే కృప ఏమంటుందంటే చూస్తేనే తప్పు. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని మోహించి ఆమెతో వ్యభిచరిస్తే తప్పని చెప్తే కృప ఏం చెప్తుంది? మోహపు చూపుతో చూస్తేనే తప్పు. అంటే ధర్మశాస్త్రం నుంచి కృపలోకి వచ్చిన మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అవునా అండి? మరి మేము అప్పుడప్పుడు ఇలాగ అనుకోకుండా ఇలా చూసేస్తున్నామండి, అనుకోకుండా చెడ్డ మాటలు ఆడేస్తున్నామండి, మరి కృప ఇంకా మరి చాలా స్ట్రిక్ట్ కదండి, మాకు ఇంకా కఠినమైన శిక్ష ఉంటుందా అంటే కృప నుంచి వచ్చేది అదే. కృప మనల్ని శిక్షించదు. కృప ద్వారా మనం మరలా క్షమించబడతాం. అయితే ఇప్పుడు మనకు మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది, అయితే ఎన్నిసార్లైనా మనం పాపం చేసుకోవచ్చా?
ఎన్నిసార్లైనా పాపం చేసి కృపొంద కదా అని క్షమించబడతామా అంటే అక్కడే మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా మనం దీని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కాకపోతే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అలాగే సోషల్ మీడియా అందరి చేతిలో అందుబాటులో ఉంది కనుక చాలా రకాలైన వాక్యాలు మనం వింటున్నాం. చాలామంది వారికి తెలిసిన జ్ఞానమును బట్టి మాట్లాడుతున్నారు కనుక మనకి ఏదై సరిగ్గా తెలియకపోతే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు మనతో అన్ని విఫలంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు కృప ఉంది గనక అన్ని తప్పులు చేసేయచ్చా అంటే చేయడానికి వీల్లేదు. కృపకు శిక్షించే ఇది లేదు, కానీ కృప తప్పనిసరిగా క్షమిస్తుంది. కానీ ఆ కృపని మనం వ్యర్థము చేయకూడదు. ఎందుకంటే చూడండి, ఒకసారి మనం అందరు కూడా చదువుదాం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. రోమన్స్ చాప్టర్ 5:20, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. అక్కడ చూడండి, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరి. ఈ మాట పట్టుకొని ఎక్కువ పాపం ఎక్కడ చేస్తే అక్కడ ఎక్కువ కృప ఉంటుందని చెప్పి చాలామంది బోధించి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ పాపం చేసినా పర్లేదు, ఎక్కువ కృప మన మీదకి వచ్చేస్తుంది. ఇది ఎవరి కోసం చెప్పబడిందంటే పాపుల గుంపు కోసం చెప్పబడింది. ఒక పాపుల గుంపు ఉంది. ఆ పాపుల గుంపు చాలా పాపాలు చేసేస్తుంది. మనం అనుకోవచ్చు ఇన్ని పాపాలను కూడా దేవుని కృప రక్షిస్తుందా అంటే, ఎంత ఎలాంటి పాపపు గుంపులో ఉన్న మనుషులనైనా సరే ఆ యొక్క కృప రక్షిస్తుంది. ఆయన కృప వారికి సరిపోతుంది. అక్కడ పాపం ఎంత ఉందో అంతగా కృప కూడా ఉంటుంది. అక్కడ పాపం ఎంత ఉందో అంత మోతాదులో మనం అసలు భయపడిన అవసరం లేదు. ఎంత పాపుల గుంపు అయినా సరే అక్కడ పాపం ఎంత విస్తరించినా అక్కడ కృప అంతగా విస్తరించి వాళ్ళని క్షమించేస్తుంది. అంటే ఇది ఎవరి కోసం రాయబడిందంటే ఇంకా రక్షణ పొందలేని వారి కోసం రాయబడింది. ఎంత పాపులనైనా సరే ఆయన కృప రక్షించగలదు అని మనం దీన్ని అర్థం చేసుకోవాలి. కానీ రక్షణ పొంది మనము ఎంత తప్పులైనా చేసేసుకోవచ్చు, కృప ఉంది కనుక అని మనం అర్థం చేసుకోవడానికి వీళ్ళే. తప్పనిసరిగా కృప ఉంది కనుక మనము రక్షించబడిన తర్వాత చేసిన తప్పిదములు కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ దానికి విత్తన నియమనమైన ఇది ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏదైతే విత్తామో తప్పనిసరిగా దాని పంటను మనం కొయ్యాలి. ఒక విత్తనం విత్తితే ఒక పంటే కాదు, ఒక కాయే కాదు, చాలా కాయలు మనం కొయ్యాల్సి వస్తుంది. విత్తన నియమం బట్టి ఎవరినైనా మోసం చేస్తే ఆ విత్తనం విత్తితే మనం కూడా ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే ఆటోమేటిక్గా విత్తన నియమం ప్రకారం మనం కూడా లాస్ అవుతూ ఉంటాం. ఎవరినైనా ఒక మాట అన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక రీతిగా మనకి వెనక్కి వస్తుంది. ఎందుకంటే ఏది విత్తుతామో అది తప్పనిసరిగా కోస్తాం కనుక. రెండవదిగా చూసినట్లయితే అదే రోమీలకు పత్రిక రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ మనకి కావలసిన సమాధానం కూడా ఉంటుంది. చూడండి, అలాగైనా ఏమందుము కృప విస్తరించవలనని పాపమందు, మరలా చదువుదామండి, కృప విస్తారంగా ఉంది కనుక పాపమందు మనం నిలిచిపోదామా? మనకి కృప ఎక్కువ కావాలంటే పాపంలో ఉండిపోవాలా? మరి కృప ఎంత పాపం ఉంటే అంత ఎక్కువ విస్తారంగా కృప ఉంది కనుక మనం ఎక్కువ పాపంలో ఉండిపోదామా అని దాని అర్థమా? చదువుదామా మళ్ళా 1వ వచనంలో, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవాలని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? పాపం విషయంలో మనం ఏమయ్యాము? చచ్చిపోయాము. మళ్ళా ఎలాగ దానిలో జీవిస్తాము? ఎలా దానిలో జీవిస్తాం? తర్వాత వచనం కూడా చదవండి, బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? ఆయన మరణంలో మనందరం కూడా పాలు పంపులు పొంది మరలా ఆయన పునరుద్ధానంలో మనమందరం కూడా ఇప్పుడు తిరిగి జీవిస్తున్నాము. ఇప్పుడు మనము నూతనమైన మనుష్యులము, నూతనమైన జీవము, నూతనమైన జీవితం మనకు వచ్చింది. మరలా వెనక్కి వెళ్దామా అంటే అలా వెళ్ళకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఉన్నారండి. ఇద్దరికి పెళ్లి కాకముందు భర్త చెప్తున్నాడు భార్య కాబోయే భార్యతో ఏమనంటే,
అమ్మా నేను గతంలో చాలా తప్పులు చేశాను, అయితే నిన్ను క్షమించమని నేను అడుగుతున్నాను, ఇక మీదట అవన్నీ కూడా నేను చేయను, నిజంగా క్షమిస్తావా అంటే ఆమె అంది మీరు ఒప్పుకున్నారు కనుక నేను నిన్ను క్షమిస్తాను, ఇంకెప్పుడు వాటిని చేయకండి అని చెప్పి ఒప్పుకొని మరి క్షమించి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అతడి పాపాలు ఏమి కూడా ఏమీ జ్ఞాపకం చేసుకోవట్లేదు. సరే, నెల గడిచిన తర్వాత మళ్ళా పాత పాపంలోకి అతను వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పాప పాపంలోకి వెళ్ళిపోతే ఆ భార్య ఆ భర్తను సహించగలదా? క్షమించేసింది, వదిలేసింది, అన్నీ అయిపోయి వివాహం ద్వారా నూతన జీవితంలోకి వారికి ప్రవేశించారు. ఇప్పుడు మరలా ఒక ఆ భర్త కనుక వెనక జీవితంలోకి వెళ్తే ఆ భార్య భరించగలదా? మరి మన దేవుడు భరించగలడా? మనం తప్పులు చేస్తే కృప ఉంది కదా, కృప ఉంది కదా, ఈ మ్యారేజ్ అనే బంధం ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా జీవిస్తే ఆ భార్య తట్టుకోగలదా? ఆ భార్య సహించగలదా? ఆ భార్య నిజమైన ప్రేమ అతని పట్ల చూపించగలదా? చూపించలేదు కదా. సరే, ఒకసారి క్షమించమని అడిగాడు, మరలా మరలా తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు ఆమెకు అతని పట్ల ఉన్న ఆ ప్రేమ కానీ బాధ్యత కానీ ఆ యొక్క ఏదైనా కావచ్చు ఆ ఇంటిమసీ కానీ రోజు రోజుకి ఏమవుతుంది? డౌన్ అయిపోతూ ఉంటుంది కదా. చాలా ప్రేమిద్దామనుకుంది, చాలా బాధ్యతగా చూసుకుందామనుకుంది, చక్కగా అన్నీ వండి పెడదాము అనుకుంది, చక్కగా చూసుకుందాం ముసలితనం వరకు ఇతను ఎలా చక్కగా చూసుకుందాం ప్రేమతో చూసుకుందాం అనుకుంది. కానీ అతను ఏం చేస్తున్నాడు? చేసిన తప్పు మరలా 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 చేస్తున్నాడు. ఇప్పుడు అతని పట్ల ఆమె ప్రేమ ఏమవుతుంటుంది? తగ్గిపోతుంటుంది, బాధ్యత తగ్గిపోతూ ఉంటుంది. ఏదేదో చేద్దామనుకుంది కానీ ఏమీ చేయబుద్ది కాదు. అలాగే మన దేవుడు కూడా ఆయన కృపగల దేవుడు అయినప్పటికీ కూడా, ఆయన కృప ద్వారా మనల్ని క్షమిస్తున్నాడు అయినప్పటికీ కూడా అదే తప్పు మరలా 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 చేస్తున్నట్లయితే ఆ కృపను మనం ఏం చేస్తున్నాం? వ్యర్థము చేస్తున్నాం. ఆయనకు మన పట్ల ఉన్న కృపను మనం ఏం చేసుకుంటున్నాం? వ్యర్థం చేసుకుంటున్నాం. యాక్చువల్గా దేవుడు మన పట్ల చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, చాలా మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఒకసారి ఈ విషయాన్ని మనం ధ్యానించినట్లయితే, ఏషావు జీవితాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే మనకు చాలా భయం కలుగుతుందండి. ఇప్పటి వరకు ఎలా పడితే అలా జీవించిన మనము, కృప ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా మనము పాపాలు చేసుకుంటూ ఉంటే, ఏషావు జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే నిజంగా భయం కలుగుతుంది. ఆ మాట మనం చాలాసార్లు చదువుకొని వెళ్ళిపోతాం కానీ సరిగ్గా ధ్యానించలేదు కనుక మనకు దానిలో అర్థం చాలాసార్లు మిస్ అయిపోతున్నాం. కానీ అది చాలా జాగ్రత్తగా మనము విఫులంగా చదివి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నిజంగా నిజంగా మనకి కృప అంటే ఏంటి, కృప నుంచి తొలగిపోకూడదు అనే భయం మనకి పుట్టుకుంటుంది. కృప నుంచి తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే విశ్వాసం ద్వారా మనము కృపను కాపాడుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు ఒక్కసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:2 ఫస్ట్ పాయింట్ మనం చూసుకుందాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారే అందులో నిలిచియుండి అని మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృపయందు నిలిచి ఉండాలంటే, అంటే కృపలోంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి, కృపయందు మనం నిలిచి ఉండాలంటే ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. కృప మీద విశ్వాసం ఉంచాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఓకే, రెండవదిగా మనం చూసినప్పుడు అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 ఒకసారి చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమోనియు అని మనం చూస్తున్నాం. అక్కడ ఏమనుందండి, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవుననియు, తప్పుపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురనియు. 16:16 ఒక్క పూట కూటి కోసం తన దేష్టత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడు. తర్వాత కూడా ఒకసారి చదువుదాం. తర్వాత వచ్చిన ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధగా వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ఇక్కడ మనం చూస్తే జాగ్రత్తగా వినండి, యాకోబు ఏషావు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఓకే, అయితే దేవుడు ఈ యొక్క యాకోబు ఏషావులో ఒక్కరి ద్వారా ఆయన రావాలని ఉద్దేశించున్నాడు. ఈ వంశము ద్వారా ఆయన రావాలి, యూదా గోత్రపు సింహముగా ఆయన ఈ లోకానికి రక్షకుడిగా రావాలి. అయితే ఇద్దరిలో ఎవరిని ఎంచుకున్నాడంటే జ్యేష్ఠుడను, కంపల్సరీ జ్యేష్ఠులే రావాలి, జ్యేష్ఠుల వంశంలోంచే ఆయన రావాలి. అయితే జ్యేష్ఠుల వంశంలో ఫస్ట్ జ్యేష్ఠుడిగా ఎవరిని పంపించాడు లోకంలోనికి? యాకోబునా ఏషావునండి?
యాకోబు చాలా ఫైట్ చేస్తున్నాడు ఎందుకంటే కాలు పట్టుకొని మడం పట్టుకొని లాగేస్తున్నాడు. నేనే వెళ్తానన్నయ్యా నాకు జ్యేష్ఠత్వం కావాలి, నాలో నుంచి రక్షకుడు రావాలి అని చెప్పి చాలా ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా దేవునికి ఏషావు పట్ల ఉద్దేశం ఏంటంటే ఇతడు దేష్టుడిగా పుట్టాలి, ఇతని ద్వారా నేను ఈ లోకానికి రావాలి. అందుకే ఆయన్ని ఏషావుని దేవుడు ముందు లోకంలోకి పంపించాడు. అంటే ఏషావు పట్ల దేవునికి ఏ కృప ఉందంటే ఇతడి ద్వారా నేను ప్రవహించాలనే కృప ఏషావు పట్ల ఉంది. అంటే ఏషావు పట్ల దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఉద్దేశించాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఉద్దేశించి ఉన్నాడు. సరే, ఇప్పుడు ఏషావు జీవితంలో ఏమైపోతుందంటే అతను ఎదుగుతున్నాడు, యాకోబు కూడా తన తమ్ముడు కూడా ఎదుగుతున్నాడు. యాకోబు దృష్టి అంతా దేని మీద ఉంది? జ్యేష్ఠత్వం మీద ఉంది. ఎందుకంటే జ్యేష్ఠత్వము ఈ జ్యేష్ఠులలోంచే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వస్తాడు, రక్షకుడు ఈ లోకానికి వస్తాడు కనుక నేను ఎలాగన్నా పెద్దవాడిగా జ్యేష్ఠుడిగా ఉండాలని ఉంది. ఈ ఏషావు ఏం చేస్తాడంటే ఒక రోజున ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆ యొక్క వేట తర్వాత ఆకలితో ఇంటికి వస్తే తన తమ్ముడు చక్కగా కూర వండుతున్నాడు. ఆ కూరను చూసి చక్కగా మంచిగా చూడ్డానికి వాసనకి మంచిగా ఉంది కనుక వెంటనే తినేయాలనిపించి, తమ్ముడు నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఇది పెట్టవా అంటే తమ్ముడు ఏం చేస్తున్నాడు, అయితే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మే, కూరిస్తాను నువ్వు జ్యేష్ఠత్వాన్ని అమ్మే. ఆకలి భరించగలడా లేదా అండి? ఏషావు భరించవచ్చు, అది ఒక టెంపరీ ప్రాబ్లం అంతే. అయితే ఏం చేశాడు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. చేదు వేరు మొలిచి తనకి దేవుడు తన పట్ల ఉన్న కృప, ఏం కృప అంటే తన్ని జ్యేష్ఠుడిగా నిలపాలి అనుకున్న కృప, ఆ కృపలో నుంచి ఏషావు జారిపోయాడు. దేనికోసం జారిపోయాడు? ఒక్క పూట కూటి కోసం. చేదైన వేరు మొలిచింది, ఆ వేరు వలన ఆ కృప నుంచి జారిపోయాడు. ఏ కృప నుంచి? జ్యేష్ఠత్వంగా ఉండే కృప నుంచి జారిపోయాడు. ఈరోజు మనకు కూడా దేవుడికి మనందరి పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. మనము చేసిన ఒక తప్పిదం, ఒక చేదు వేరు మనలో మునిచినట్లయితే, తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే క్షమాపణ అనేది ఉంటుంది. క్షమాపణ ఇచ్చే కృప మనకి తోడుగానే ఉంటుంది కనుక క్షమిస్తూ వెళ్తుంది. కానీ దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఉంది చూసారా, ఉన్నతమైన ఉద్దేశం. ఇప్పుడు ఏషావు పట్ల ఎలాగైతే జ్యేష్ఠుడిగా పుట్టాలి, అతని ద్వారా నేను ప్రవహించాలి అనే ఉద్దేశం ఉందో, అలాగే మన పట్ల కూడా చాలా గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలను నెరవేర్చే కృప ఆయన మన పట్ల ఉంచాడు. ఏషావుకి ఎలాగైతే జ్యేష్ఠత్వపు కృప ఉంచాడో, మనకి కూడా ఆశీర్వాదము లేకపోతే ఈ స్థితిలో మనం ఉండాలనే కృప మనందరి మీద ఉంది. సరే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? టెంపరీ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్స్ చేసేస్తూ ఉంటాం. టెంపరీ ప్రాబ్లం, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం, దేవుని కృపలో నుంచి జారిపోతాం. ఆ తర్వాత వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఏషావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను అని ఉంటుంది. వ్యభిచారి అంటే అతడేం వ్యభిచారం చేశాడని అర్థం కాదు, దేవుణ్ణి కాకుండా ఆకలిని తన కడుపుని ఎక్కువగా ప్రేమించుకున్నాడు, అది వ్యభిచారం. తన దేవుణ్ణి కాకుండా తనకి దేవుడి పట్ల ఉన్న ఉద్దేశాన్ని కాకుండా వేరొక దాన్ని ఎక్కువగా ప్రేమించాడు, అదే వ్యభిచారము. భ్రష్టత్వము అంటే మీరు ఎప్పుడైనా తెలుగు నిఘంటువులో చదవండి, జారిపోవడం అని ఉంటుంది, అందులోంచి జారిపోవడం అనమాట. అంటే కృపలో నుంచి జారిపోయాడు. జాగ్రత్తగా ఆలోచించండి, కృప అయితే క్షమిస్తుంది, క్షమించే కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. కానీ మనల్ని ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు కదా, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కదా, చాలా మంచి ప్లాన్స్ ఆయన కలిగి ఉన్నాడు. నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశంలో క్షేమకరమైనవి కానీ నిరీక్షణ కలిగినట్లుగా అవి క్షేమకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్లు, మనందరి పట్ల, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, బాల్కనీలో కూర్చున్నవారు, ఆన్లైన్లో చూస్తున్నారు, అందరి పట్ల దేవుడు చాలా మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. నా బిడ్డ ఇంత ఉన్నతంగా నేను చూడాలి, తలగా ఉంచాలి, అప్పిచ్చువానిగా ఉంచాలి, మంచి స్థితిలో ఉండాలి, మంచి జీవితాన్ని పొందుకోవాలి అని చెప్పి మనందరి పట్ల దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎలాగైతే ఏషావు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఏషావు పట్ల ఆ ఉద్దేశాన్ని కలిగి అట్టి కృపతో ఏషావుని నింపిన దేవుడు, ఆ కృపలో నుంచి ఏషావు ఏం చేశాడు? జారిపోయాడు. ఈరోజు మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము ఏయో చిన్న చిన్న వాటి కోసం కక్కుర్తి పడి, చిన్న చిన్న వాటి కోసం, మనుషుల కోసము, పదవుల కోసము, దేనికోసమైనా కానివ్వండి, డబ్బుల కోసమో, ఒకవేళ గనక చేదు వేరు మనలో మొలిచి పర్వాలేదులే అని ఆ రోజు పర్మనెంట్ యొక్క డెసిషన్ తీసేసుకొని, టెంపరీ ప్రాబ్లం కోసం పర్మనెంట్
డెసిషన్ తీసేసుకొని జారిపోతే ఉన్నతమైన ఆ కృప మనలోంచి మనం ఏం చేస్తాం? జారిపోతాం. ఇప్పుడు మళ్ళా గమనించండి, క్షమించే కృప మనందరి మీద ఉంటుంది, క్షమిస్తూనే ఉంటాడు. కానీ ఆ స్థాయిలో ఉంచాలనుకున్నాడు కదా, ఆ స్థాయిలో మనము ఉండలేము. ఎందుకంటే చేదైన వేరు మొలిచి తప్పు చేయాల్సిన అవసరత వచ్చినప్పుడు, తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు, ఈ తప్పు చేస్తేనే నువ్వు ఆ స్థితిలో ఉంటావు అనుకున్నప్పుడు, ఇలా కాదు, నేను ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో అలాగే నేను ఉంటాను, నేను అందులోనే నిలిచి ఉంటాను అన్నవారికి ఆ కృప తోడై ఉంటుంది. అందులోంచి జారిపోయిన వారికి ఆ కృపలోంచి వాళ్ళు జారిపోతారు. ఇంకెప్పుడు కూడా వారికి ఆ కృప ఉండదు. ఇంకో కృపతో దేవుడు నింపుతాడు. ఏషావు కూడా దీవించబడ్డాడు, కానీ జ్యేష్ఠుల వంశంలో అతడు కొట్టివేయబడ్డాడు. అదనమాట కృప. పర్వాలేదులే, అందరూ బోధిస్తున్నారు కృప పర్వాలేదు, మనల్ని క్షమిస్తుంది. ఎస్, క్షమిస్తుంది. క్షమించే కృప నీకు తోడై ఉంటుంది, కానీ నిన్ను ఆశీర్వదించే కృపలోంచి మాత్రం నువ్వు జారిపోతావు. అంతే, అందుకే కృపలో నుంచి జారిపోకుండా మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. కృపలో నుంచి జారిపోకుండా ఉండాలంటే మొదట ఆయన పట్ల విశ్వాసం ఉండాలి, రెండోది ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయకూడదు. ఆ రోజు కనుక ఏషావు ఈ చిక్కుడికాయ కూర కోసం, ఈ కలగూర వంటకం కోసం నేను ఆ జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోలా, నేను నమ్ముకోను, నాకు ఈ జ్యేష్ఠత్వం ఇంపార్టెంట్, నేను ఏదన్నా తినేసి ఇవాళ ఉండిపోగలను అని ఉండిపోయి ఉంటే, ఈరోజు అబ్రహాము ఇస్సాకు ఏషావుల దేవుడు అనిపించుకునేవాడు. కానీ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అనిపించుకుంటున్నాడు ఆయన. చూడండి ఎంత ఆధిక్యతను ఏషావు పోగొట్టుకున్నాడు. ఒక్క పూట కోటి కోసం కృప నుంచి జారిపోయాడు, ఆశీర్వాదం నుంచి జారిపోయాడు, జ్యేష్ఠత్వం నుంచి జారిపోయాడు. కేవలం చేదైన వేరు అతనిలో మొలిచింది. అట్టి చేదైన వేరు నీలో మొలుస్తుందేమో అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇక్కడ మనకితో దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు చదివితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ మాట. మళ్ళీ చదువుదామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15. మీలో ఎవడైనను, మీలో ఎవడైనను దేవుని కృపను పొందుకోకుండా తప్పుపోనేమోమని, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురని, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారు అయినను ఉండునేమో అని జాగ్రత్తగా, ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆశీర్వాదం నుంచి జారిపోకుండా, ఈ ఒక్క అబద్ధం ఆడేస్తే నేను తప్పించుకుంటాను కదా, ఈ ఒక్క మోసం చేస్తే నేను ఆశీర్వదించబడిపోతాను కదా, ఈ ఒక్క మోసం చేస్తే నాకు ధనం వస్తుంది కదా, ఈ ఒక్క మోసం చేస్తే నాకు పదవి వస్తుంది కదా, ఈ ఒక్క మోసం చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది కదా అని జారిపోతే గనక దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశములన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మన చేతులతో మనమే ఏం చేస్తున్నాము, దేవుని కృపలో నుంచి జారిపోతున్నాం. ఆయన కృప మనల్ని విడిచిపోయే అవకాశమే లేదు, మనం జారిపోయే అవకాశం మాత్రము ఉంది. క్షమించే కృప మనకి ఎప్పుడు తోడే ఉంటుంది, కానీ మనల్ని ఏ ఉద్దేశంతో ఈ లోకంలో పుట్టించాడు, ఏ ఉద్దేశం మన పట్ల నెరవేర్చాలని, ఎట్టి స్థితిని మనకి ఇవ్వాలనుకున్నాడో ఆ స్థితిలో ఉంచే కృపలోంచి మాత్రం మనం ఏమవ్వచ్చు, జారిపోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, అందుకే మనం చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కనుక రక్షించే కృప, అందులో కొనసాగించే కృప, మనము పరిశుద్ధంగా ఉండే కృప, మనల్ని అత్యధికమైన స్థానంలో ఉంచే కృప, అలాగే సమయోచితమైన సహాయము చేసే కృప కూడా ఉంటుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 మనం చూస్తే చదువుదాం, చూడండి. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యంతో కృపాసనంకు చేరుదము, ఎందుకంటే సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. అంటే సమయోచితమైన సహాయము చేసే కృప కూడా ఆయన విశ్వాసులైన మనందరికీ కూడా ఉంటుందండి. అంటే అది అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక అమ్మాయి మధ్యరాత్రి కాలంలో ఒక అడవి లాంటి ప్రాంతం నుంచి వస్తుంది. వస్తుంటే సడన్గా ఆ అమ్మాయికి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి ఏం చేసిందంటే చెట్టును దీక్కుంది. చెట్టును దీక్కొని అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు వెనక కారులో ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే డాక్టర్. ఇలాంటి మరి క్రిటికల్ కేసుని డీల్ చేసే డాక్టర్. అతని దగ్గర అన్ని పరికరాలు కూడా అప్పటికప్పుడు కావాల్సినవన్నీ కూడా, ఎమర్జెన్సీకి కావాల్సినవన్నీ కూడా పెట్టుకొని అతను వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఇలా చూసిన వెంటనే దిగాడు, అయ్యో అమ్మాయి కదా అని చెప్పి ట్రీట్మెంట్ చేశాడు. తర్వాత హాస్పిటల్కి తన కారులో తీసుకొని వెళ్ళాడు, జాయిన్ చేశాడు. తన అడ్రస్కి ఫోన్ చేశాడు, వాళ్ళ నాన్న పిలిపించారు. వాళ్ళ నాన్న వచ్చి తను చూస్తున్నాడు, తన కుమార్తెను చూసుకొని అంటున్నాడు, ఇదే సమయోచితమైన సహాయం కొరకు దేవుడు పంపించిన
కృప అంటే అని చెప్పి అతను అంటున్నాడు. అతని తండ్రి అంటున్నాడు, సమయోచితమైన సహాయము చేయడానికి దేవుడు తన కృప, ఈ కృపను, ఈ కృప వల్లనే నా కూతురి వాళ్ళు బ్రతికింది. ఎందుకంటే ఆ టైంలో ఎవరు అక్కడ ఉండరు, నా కూతురు చచ్చిపోవాల్సింది, కానీ దేవుని కృప వలన సమయోచితమైన సహాయము, ఆ సమయానికి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేసే వ్యక్తిని అక్కడ ఉంచారు దేవుడు. ఆ ఉంచడమే ఒక కృప, ఆ కృప ద్వారానే ఈరోజు నా కూతురు బతికింది అని చెప్పి అతను అంటున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఏ సందర్భానికి ఏ సమయానికి మనకి ఏ అవసరం ఉందో ఆ అవసరతలు తీర్చేది ఆయన సమయోచితమైన సహాయం చేసే కృప అన్నమాట. అది కేవలం మనకి మాత్రమే, అది మన విశ్వాసులైన మనకి దేవుడిచ్చే గొప్ప బహుమానం అండి. మనకి ఒక్కొక్కసారి ఈ సమయానికి ఇది కావాలి అనుకుంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ సమయానికి ఏదో ఒక రీతిగా దేవుడు దాన్ని మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. అది సమయోచితమైన సహాయము చేసే కృప. అది మనందరికీ కూడా క్రీస్తు బిడ్డలంగా మనందరం కూడా అందులో ఆ బెనిఫిట్స్ మనందరం కూడా పొందుతున్నాం కదండి. క్రీస్తులో కొనసాగే మనకి సమయోచితమైన సహాయం చేసే ఈ కృప తోడై ఉంటుంది కనుక మనం దేవునికి దేనికి భయపడిన అవసరం లేదు. నా బిడ్డ భవిష్యత్తు ఎలాగా, నా బిడ్డ పెళ్ళికి ఎలాగవుతుంది, ఈ రోజున ఈ అవసరం ఉంది కదా ఎలా తీర్చబడుతుంది, ఆ రోజున అవసరం వస్తే ఎలాగా అని చెప్పి మనం ఆలోచించే అవసరం లేదు. దానికోసం మనం ప్రయాసపడాలి, పనిచేయాలి. కానీ మనము దేవుని మీద నమ్మకం ఉంచితే, ఆయన కృప, ఆయన కృప మీద నమ్మకం ఉంచితే మనకి తప్పనిసరిగా ఆ సమయానికి కావాల్సిన సహాయం మనకి అందుతుంది. అందుకనే నేనైతే నీ కృపయందు నమ్మకించున్నాను. మనం భయపడిన అవసరం లేదు, సమయోచితమైన సహాయము కొరకు ఆయన కృప పొందినట్లు, సమయోచితమైన సహాయము చేసే ఆయన కృప మీద మనం నమ్మిక ఉంచితే చాలు, ఏ సమయానికి ఏది కావాలో ఆయన అన్నీ కూడా సహాయం చేస్తూ ఉంటాడు, సమకూరుస్తూ ఉంటాడు. భయపడ్డాం అంటే విశ్వాసం లేదు, విశ్వాసం లేనప్పుడు మనం ఏది కూడా పొందుకోలేం. కానీ సమయోచితమైన ఆయన సహాయం చేసే కృప మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు, ఆ నమ్మిక చెప్పిన మనకి అన్నీ కూడా దేవుడు ఏ సమయంలో ఏది కావాలో దాన్ని దయచేస్తూ ఉంటాడనమాట. మనం దేని గురించి వరి అవసరం లేదు. నేనైతే నీ కృపయందు నమ్మిక. ఇందాక కారులో వచ్చేటప్పుడు నేను అన్నాను షైన్తో, షైనీ మెసేజ్ అవ్వగానే పాట పాడు, నేనైతే నీ కృపయందు నమ్మకించున్నానని పాట పాడంటే నేను వస్తుండగా వింటున్నాను ప్రవీణ్ బ్రదర్ ఏం పాట పాడుతున్నారు, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను కదండి. నేనైతే నీ కృపయందు నమ్మకించున్నాను. మనం ఎవరి మీద నమ్మకించుతున్నాం? మన సామర్థ్యత మీద నమ్మకించడం కాదు, నేనైతే నీ కృపయందు. దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మకించున్నాను, నీ కృప మాత్రమే నన్ను ఎలాంటి పరిస్థితిలో నుంచి నా బయట తీయగలరు. మీరు దేన్ని నమ్ముతున్నారు, ఎవరిని నమ్ముతున్నారు, దేని మీద మీరు ఆనుకొని ఉన్నారు? పరిస్థితుల మీద, బంధువుల మీద, డాక్టర్స్ మీద, ఎవరి మీద ఆధారపడి ఉన్నారు, ఎవరి మీద నమ్మిక ఉంచి ఉన్నారు? మీరు ఏమని పాడుకుంటున్నారు? నేనైతే నా బంధువుల మీద నమ్మిక ఉంచి ఉన్నాను అని మీరు పాడుతున్నారా? నేనైతే నా ధనం మీద నమ్మిక ఉంచి ఉన్నాను అని మీరు పాడుతున్నారా? నేనైతే మా నాన్న మీద నమ్మిక ఉంచి ఉన్నానని పాడుతున్నారా? నేనైతే నా కులం మీద నమ్మిక ఉంచి ఉన్నానని పాడుతున్నారా? నేనైతే పలానా రాజకీయ నాయకుడు నేను నాకు తెలుసు కనుక అతని మీద నమ్మిక ఉంచి ఉన్నాను మీరు పాడుతున్నారా? ఎవరి వలన మనకు సహాయం కాదు. ఎక్కడి నుంచి వస్తుంది మనకి సమయోచితమైన, ఏ సమయానికి కావాల్సిన సహాయం అప్పుడు దయచేసేది ఎవరండి? ఆయన కృప, ఆయన కృప. నేనైతే పాడదామా, పాడదామా, నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచి. మనమైతే ఆయన కృప మీదే నమ్మిక ఉంచాలి. ఆయన కృప ఎప్పుడు మనల్ని ఓడిపోనివ్వదండి, ఓడిపోనివ్వదు. అయితే మనము చాలాసార్లు కన్ఫెషన్ దగ్గర ఉండిపోతూ ఉంటాం. ఆయన కృపను బట్టి నేను ఇది చేయగలను, ఆయన కృపను బట్టి నేను ఇందులో విజయం సాధిస్తాను, అత్యధిక విజయం నాదే డిక్లరేషన్ వరకు మనం ఉండిపోతాం. ఈ రోజున మనం మెట్టు కూడా మనం తెలుసుకోవాలి. ఆయన కృపను బట్టి కేవలం డిక్లరేషన్ మాత్రమే కాదు, పని జరిగించాలి. ఆయన కృపను బట్టి డిక్లరేషన్ ఒకటే కాదు, కన్ఫెషన్ ఒకటే కాదు, అడుగు ముందుకు కూడా మనం వెయ్యాలి. ఇప్పుడు దావీదు ఉన్నాడండి. దావీదు, నేను ఆ రోజున నాకు దేవుడికి శక్తినిచ్చాడు, ఆ రోజున ఎలుగుబంటిని, సింహాన్ని నోటిని చీల్చి వాటి నోటిలో నుండి గొర్రెపిల్లని తిరిగి తెచ్చుకునే అవకాశము దేవుడి కృపను నాకు ఇచ్చాడు, ఈ రోజున ఈ గొలియాతును కూడా నేను చంపగలను, 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 చంపగలను అంటూ ఇంట్లో ఉండిపోయాడా? ఏం చేశాడు? వడిసెలు రాయి పట్టుకొని బయలుదేరాడు.
ఎదుర్కొన్నాడు, గొలియాతుని ఎదుర్కొన్నాడు, ఎదుర్కొనే ముందు మాట్లాడుతున్నాడు, ఎదుర్కొన్నాడు, రెండు చేశాడు. కనుక ఏమైంది? విజయము వచ్చింది. మరి యెహోషాపాత్ రాజు విషయంలో యెహోషాపాత్ రాజుతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఊరుకో, యుద్ధము నీది కాదు, యుద్ధము నాది అంటున్నాడు. ఇప్పుడు యెహోషాపాత్ ఏం చేయాలి? కూర్చొని ఉండిపోయాడా యెహోషాపాత్ రేది? ఏం చేశాడు? అతనికి ఉన్న కృపను బట్టి అతను చేయాల్సిన పని ఏంటంటే స్తుతించాలి. స్తుతించే వాళ్ళని ఏర్పాటు చేయడం అనేది అతని పట్ల దేవునికి ఉన్న కృపలో ఒక భాగము. ఆ కృప ద్వారా అతను జయించగలుగుతాడు. ఆ కృపలో నుంచి అతను ఏం చేయాలంటే, ఆ యొక్క శత్రువుని ఎదిరించాలంటే తనకున్న పనిని తను చేయాలి. తనకున్న పని ఏంటి? దేవుని స్తుతించడము. అది చేస్తే చాలు, ఆ కృప అతనికి తోడైంది కనుక అతను విజయం సాధిస్తాడు. మన జీవితంలో కూడా కృప తోడుంది కనుక నేను కూర్చుంటానంటే అవ్వదు. కృప తోడుంది కనుక మనం నడుము కట్టుకొని పని ప్రారంభించాలి. ఆ కృప ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆ పనిలో విజయాన్ని ఇస్తాడు. కృప తోడుంది, నేను ఏమీ ఆలోచించట్లేదు, అన్నీ ఆయనే చేసుకుంటాడు. లేదండి, అది తప్పు. కృప తోడుంది, ఆయన వాగ్దానం తోడుంది, మనం అడుగు ముందుకు వెయ్యాలి. కృప తోడుంది, ఆయన మాటిచ్చాడు, మనం అడుగు ముందుకు కూడా వేయాలి. యెహోషాపాత్ రాజు కానీ ఇప్పుడు దావీదుని విషయంలో చూసినప్పుడు కానీ వాళ్ళ వంతుగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేయాల్సింది చేశారు. ఫైట్ చేయాలంటే దావీదు ఫైట్ చేశాడు, కాదు స్తుతించాలంటే యెహోషాపాత్ ఏం చేశాడు? స్తుతించాడు. ఏదైనా సరే కృప ద్వారానే సాధ్యము, కానీ మనం చేయాల్సింది మాత్రం మనము చేయాలి. కృపలో ఉన్నాడు, కానీ కృపలోనే అతను ఏం చేస్తున్నాడు? ఆపరేట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన వంతుగా తను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కృపలో ఉన్నాడు దావీదు, కానీ తన వంతుగా తను ఫైట్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఈరోజు ఫైట్ చేయమన్నాడా, స్తుతించమన్నాడా? ఫైట్ చేయమంటే ఫైట్ చేయండి, స్తుతించమంటే స్తుతించండి. ఏది చేయమంటే అది చేయండి. కృపలో ఉన్నాం గనక విజయము మనది. ఏమీ చేయకుండా ఉండిపోకండి. ఏమీ చేయకుండా కేవలం డిక్లరేషన్ ఒకటే కాదు, మనం చేయాల్సింది మనం చేయాలి. అంటే ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చిందండి, మనకు చాలా భయం కలుగుతుంది. భయం కలుగుతున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎస్, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన కృప నాకు తోడుంది, ఆయన కృప వలన నేను స్వస్థత పొందుతాను అని చెప్పి అలా కూర్చొని అదే మాట చెప్తున్నావు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా అండి? నువ్వు చేయగలిగింది ఏదీ లేదు. దేవుని మీదే నీ నమ్మకం, కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కృపలో ఉన్న నువ్వు స్తుతించాలి. కృపలో ఉన్న నువ్వేం చేయాలి? నేనేం చేయలేను, నేను దేవుని స్తుతిస్తాను. నేనేం చేయలేను, నేను దేవుని స్తుతిస్తాను. నేను దేవుని స్తుతిస్తాను చాలు, దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు. కృపలో ఏం చేయాలి? ఆపరేట్ కూడా చేయాలి. కన్ఫెషన్ ఒకటే కాదు, డిక్లరేషన్ ఒకటే కాదు, మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఇంకొక విషయం, మరి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదండి, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. నేను కృపలో ఉన్నాను, దేవుడు నాకు విజయం ఇస్తానన్నాడు, విజయం ఇస్తాను, నాకు కృప తోడై ఉంది కనుక నేను స్తుతిస్తూ ఉండిపోతాను అంటే చెల్లుతుందండి. అక్కడ ఏం చేయాలి? చదవాలి, చదవాలి. ఈ లోకంలో మనం ఏర్పాటు చేసినా, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినా, లేకపోతే అధికారులు ఏర్పాటు చేసినా, దేవుడు జ్ఞానమిచ్చి తన వారితో ఏర్పాటు చేయించిన క్రమం అలా జరగనిస్తూనే మనం ఏం చేయాలో అది చేస్తున్నప్పుడు దేవుని కృప తోడయండి. అందులో ఏమిస్తాడు దేవుడు ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, దేవుడు నాకు ఆ ఉద్యోగాన్ని ఇస్తానన్నాడు. నువ్వు ఉద్యోగాన్ని ఇస్తానన్నాడు కానీ నేను ఇంట్లోనే ఉంటాను, వాళ్ళే పిలుస్తారు, ఇంటర్వ్యూ అవసరం ఉండదు, దేవుడు కృప నాకు తోడై ఉంది, ఇస్తానన్నాడు అని ఇంట్లో ఉండిపోయాం అనుకోండి, డిక్లరేషన్ అయితే ఉంది కానీ ఆపరేషన్ లేదు కనుక ఏమవుతుంది? అక్కడ సక్సెస్ ఉండదు. ఇప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, కృప తోడై ఉంది, నువ్వేం చేయాలి? వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడ ఏం మాట్లాడాలో ఆ జ్ఞానము దేవుని కృప వల్ల నీకు దేవుడు ఇస్తాడు. అధికారుల మనసును మారుస్తాడు, నీ పట్ల జాలి దయ కలుగు చేస్తాడు. అప్పుడు నీకు అందులో ఉత్తీర్ణత వస్తుంది. ఇస్తే ఏం చేసింది? ఏం చేసిందండి? ఉపవాసం ఉండి ఇంట్లో ఉండిపోయిందా? దేవుడే శాసనాన్ని రద్దు చేస్తాడు, ఎలా చేస్తాడో నాకు తెలియదు, ఉపవాసం ఉండినాను, ప్రార్థన చేస్తున్నాను అని వదిలేసిందండి. రాజుని ఎదుర్కోవడానికి వెళ్ళింది, మాట్లాడింది. దేవుని కృప ఏం చేసిందంటే ఎస్తేరుతో పాటు ఉంది కనుక దేవుని కృప ఏం చేసింది? రాజు మనస్సును మార్చింది, ఎస్తేరు పట్ల దయ కలుగు చేసింది. అందుకే నేను డిక్లరేషన్తో పాటు ఏముండాలి? ఆపరేషన్. ఒకవేళ ఆపరేషన్ విషయంలో, అంటే మనం చేయాల్సిన పని విషయంలో మనం ఏమీ చేయలేనప్పుడు మనం ఏం చేయొచ్చు? దేవుని స్తుతించవచ్చు. యెహోషాపాత్ రాజు చేసినట్లుగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు విజయము మనదే. పౌలు శీలల విషయంలో చూస్తే వాళ్ళు ఫైట్ చేయలేదు, వాళ్ళు ఏం చేశారు? కృప వాళ్ళకి తోడుగా ఉంది, డిక్లేర్ చేస్తున్నారు, నా దేవుడు నన్ను వినిపిస్తానని వాళ్ళకి విశ్వాసం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ దేవుని కృప వారికి తోడైనందున వారిని దేవుడు విడిపించాడు. మన జీవితంలో కూడా కృప తోడై ఉంటుంది, మనందరికీ తోడై ఉంటుంది. డిక్లేర్ చేస్తున్నాం, వాగ్దానాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేయమన్నాడు, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వమన్నాడు, ఆ విధంగా మనము ప్రొసీడ్ అయినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో విజయాన్ని ఇస్తాడు.
అయితే దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాడు కదా, మనకేదో ఇవ్వాలని ఆశిస్తాడు, మనకేదో ఇస్తానని చెప్తాడు. అయితే ఒక్కొక్కసారి మనం దాన్ని కూడా పొందుకునే అర్హతలోంచి కూడా జారిపోతూ ఉంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మరియ కదండి, మేరీ కదా. ఫస్ట్ లూకా సువార్త మొదటి అధ్యాయం 38వ వచనం మనం చూసినట్లయితే, ఆ ముందు వచనాల్లో దేవదూత గాబ్రియేలు ఆమె దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, ఏమంటున్నాడండి, దయాప్రాప్తురాల నీకు శుభము, నువ్వు దేవుని వలన కృప పొందితివి. ఏం కృప పొందితివి, ఏం కృప పొందితివి, నీ ద్వారా రక్షకుడు లోకానికి రాబోతున్నాడు. ఏసుక్రీస్తుకు అమ్మగా నువ్వు పిలవబడతావు. ఈ తరమే కాదు, తరతరాలు నిన్ను గౌరవిస్తుంది. ఏసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిగా నేను ఎంతగానో గౌరవంగా చూస్తుంది. అట్టి గౌరవం, అట్టి మర్యాద, అట్టి ఆధిక్యత దేవుడు నీకు ఇస్తున్నాడు. అట్టి కృప నువ్వు పొందుకున్నావు, అట్టి కృప నువ్వు పొందుకున్నావు అంటే మరి అప్పుడు ప్లీజ్ కృప పొందుకున్నాను సరే, ధైర్యం లేదు నాకు, నేను చెయ్యలేను, వేరే అమ్మాయిని చూసుకోండి. నా ఏజ్ అమ్మాయిలు చాలామంది ఉంటారు, నాకంటే పరిశుద్ధమైన వాళ్ళు చాలామంది ఉంటారు, నాకంటే యోగ్యులైన వారు చాలా ఉంటారు, నాకు ధైర్యం లేదు. ఎంగేజ్మెంట్ అయింది మొన్నే, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే ఏమన్నా బాగుంటుందా, చెయ్యనే చేయను అని అనలేదు. మరి ఏమన్నది, లూకా సువార్త మొదటి అధ్యాయం 38వ వచనం చదువుదాను. అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పును నాకు జరుగునుగాక, ఏమందండి, మరియకు దేవుని కృప ఉంది. ఏం కృప ఉంది, మరియ ద్వారా దేవుడి లోకానికి రావాలి. ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిగా మరియ ఉండాలి అనేది అనే కృప మరియపై ఉంది. అయితే ఆ కృపను తనేం చేస్తుంది, స్వీకరిస్తుంది. ఎలా స్వీకరిస్తుంది, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. కృప ఉంటుంది కానీ చాలామందికి ధైర్యం ఉండదండి. నీకు ఇది ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు నాకు వద్దులే ప్రభా, నన్ను కాకుండా వేరే వాళ్ళని ఎందుకో, ఎందుకంటే ఈ పనికి నేను పనికిరాను అని మనం చాలాసార్లు అంటాం. దేవుడు ఒక్కొక్కసారి నేను వాడుకుంటాను అంటే, నేనా ప్రభా, నోటి మాంద్యము గలవాడును, నాలుక మాంద్యము గలవాడును, నీ కృప అయితే నా మీద ఉంది కానీ నేను చేయలేను అంటే నీ చేతిలోంచి తీసుకెళ్లి దేవుడు ఇంకొకరి చేతిలో ఆ పనిని పెడతాడు. జాగ్రత్త, దేవుడు నీ చేతిలో ఏదైతే పెట్టాలనుకుంటున్నాడో, ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో, నువ్వు ఏదైతే చెయ్యాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఆ పని చేయడానికి నాకు అర్హత లేదు ప్రభా, ఆ పని చేయడానికి నేను ఏమాత్రము యోగ్యుడని కాదు ప్రభా, నేను ఎలా చేస్తాను ప్రభా, చూసావా నన్ను, నా పరిస్థితి చూసావా అనకూడదు. ఏమనాలి, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని ఆ కృపని హత్తుకోవాలి. ఆ కృపని హత్తుకున్నప్పుడే అట్టి ఆధిక్యతలు, అట్టి ఆశీర్వాదములు మనం స్వీకరించగలం. మన ద్వారా దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయగలుగుతాం. ఏసుక్రీస్తు ద్వారా, ఏసుక్రీస్తు మరియ ద్వారా బయటకు వచ్చినట్లుగా మన ద్వారా అనేక మందికి పరిచయం అవ్వాలంటే దేవుడు నీతో ఏది చెప్తున్నాడో, ఏది చెప్పడానికి నీకు కృపనిచ్చాడో అది నువ్వు ఉపయోగించుకోకుండా నేను చేయలేను ప్రభా. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, తన కృపనిస్తాడు, వెళ్ళి మాట్లాడు, ఈ కృపను నీకు ఇచ్చాను, వెళ్ళి మాట్లాడితే వారు మారుతారు అంటే, ఆ మొహం చూసావు ప్రభా, రౌడీలా ఉన్నాడు, అతనితో మాట్లాడానంటే ఇంకేమన్నా ఉందా, నా పని అయిపోతుంది, నేను చేయలేను అనకుండా నీ మాట చెప్పున నేను చేస్తాను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని ఆయన దగ్గర ఎప్పుడైతే ఒబీడియన్స్ చూపించి ఆ కృపను మనం ఎంబ్రేస్ చేసుకున్నామో, ఎప్పుడైతే హత్తుకున్నామో, ఆ కృప ద్వారా మనం చాలా శూర కార్యాలు దేవుడి పట్ల చేయగలం. ఒక యవనస్రాలు టీనేజ్ గర్ల్ ద్వారా దేవుడి లోకానికి వస్తే మన ద్వారా ఆయన ప్రవహించలేడా, మన ద్వారా ఆయన లోకానికి పరిచయం అవ్వలేడా, మన ద్వారా అనేక మందిని ఆయన తాకలేడా? నీతో కూడా, నీ ద్వారా కూడా దేవుడు ప్రవహించాలని ఆశపడుతున్నాడు, నీ ద్వారా ఆయన అనేక మందికి పరిచయం అవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, లేదులే ప్రభా, నేను నోరిపితే మాట్లాడితే నవ్వుతారు అందరూ, నేను సాక్ష్యం చెప్తే అందరూ నవ్వుతారేమో, నేను నా మాటలు రావడం రాదు ప్రభా, వెళ్ళి చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పు అంటే ప్రభా, లేదులే ప్రభా, సువార్త ప్రకటించు, లేదులే ప్రభా, లేదులే అంటే నువ్వేం చేస్తున్నావు, కృపని హత్తుకోవట్లేదు, కృప నుంచి దూరం అయిపోతున్నావు. అవకాశం ఇంకొకరికి ఇస్తారు, ఆశీర్వాదం కూడా ఇంకొకరికి ఇస్తారు. ఈరోజు దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిని ప్రభా నీ మాట చెప్పున నాకు జరుగును గాక, నీ మాట చెప్పు నేను చేస్తాను అని ఆ పని చేసే కృపను మనం అందుకునే స్థితిలో ఉండాలి. కానీ కృపను అందుకునే స్థితిలో లేకుండా భయపడినప్పుడు చాలా పెద్ద అది, తన భారం మొయ్యాలంటే చాలా కష్టం కదండి, మరి ఆ భారం మొయ్యాలంటే చాలా కష్టం. కానీ ఏమంటుంది, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఈరోజు అలా అనగలుగుతున్నామా? అనగలిగిన రోజునే దేవుడు పెద్ద పెద్ద బాధ్యతలు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆ బాధ్యత మోసే కృపను దేవుడిస్తాడు, బాధ్యతను నెరవేర్చే కృపను కూడా దేవుడేస్తాడు. నువ్వేం చెయ్యక్కర్లేదు, ఆయన చెప్పినట్లు చేస్తే చాలు, అన్నిటికీ ఆయన కృప మనకి తోడైండి ఆ పనిని
జరిగిస్తూ ఉంటుందంతే. అలా ముందుకు వెళ్ళినప్పుడు ఆయన కృప ద్వారా ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. ఆయన కృప ద్వారా అత్యధిక విజయం అన్నిట్లో పొందగలుగుతాం. కానీ ఆయన కృపలో నుంచి సేవింగ్ గ్రేస్ అనేది అందరికీ ఉంటుంది కదా. ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. ఎవరైతే ఆ కృపను స్వీకరించారో విశ్వాసం ద్వారా వారందరూ రక్షణ పొందుకుంటారు. ఆ రక్షణలోంచి కొనసాగి నేను కొనసాగలి. చాలామందికి ఏం భయం అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను కొనసాగలేనేమో, నేను పాపిని కదా, అస్తమానం పడిపోతూ ఉంటాను కదా, ఇప్పుడు నేను చేయలేనేమో, ఆయనలాగా పర్ఫెక్ట్గా నేను అవ్వలేనేమో, వాళ్ళలాగా ఉండలేనేమో. కాదండి, మనంతరం మనం ఉండలేము. ఆయన కృప మనకు తోడయ్యండి. ఆయనలాగా ఉండేంత వరకు మనల్ని ఏం చేస్తుంది, నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇలా పక్కకు త్రోవాలు చేస్తే ఒక్కటి చెంప మీద కొడుతూ ఉంటుంది, ఒక్కటి కర్రతో కొడుతూ ఉంటుంది. ఏంటి ఆయన కృప? కొట్టినప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మో అలా చేయకూడదని మళ్ళా తినగా నడుస్తాం. ఇది కొనసాగించే కృప, పరిశుద్ధతలో విశ్వాస జీవితంలో కొనసాగించే కృప. తర్వాత సమయోచితమైన సహాయం చేసే కృప, అలాగే మనల్ని అత్యధిక స్థానంలో ఉంచే కృప, ఆయన పని చేసుకునే కృప. ఇలా అన్ని రకాల కృపలు ఉన్నాయండి. ఒక్క కృపనే మనం ఆధారపడి, ఒక్క కృపే ఉందనుకొని, ఒక్క కృప మీదే మనం, ఆ యొక్క ఒక కృప ఉంది, ఆ కృప క్షమిస్తూ వెళ్తుంది, అందుకని మనం తప్పులు చేసుకుంటూ వెళ్తాం. ఈ కృపనే మనం ఇప్పటివరకు ధ్యానించుకున్నాం, ఇప్పటివరకు తెలుసుకున్నాం, కానీ ఇన్ని రకాలైన కృపలు మనం తెలుసుకోలేదు. కనుక కృపలో ఉండే ఆధిక్యత మనం ఇంకా పొందుకోలేకపోతున్నాం. కనుక ఈరోజున కృప ద్వారా మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చండి. క్షమించబడుతున్నాం కదా అని చెప్పి ఎన్ని తప్పులైనా చేస్తే ఏమవుతుంది? క్షమిస్తాడు దేవుడు. కానీ ఆయన ప్రేమ, ఒక భార్యకి తన భర్త అస్తమాన తప్పులు చేస్తుంటే ఎలా అయితే ప్రేమ చచ్చిపోతూ ఉంటుందో, మన పట్ల కూడా ఆయన ప్రేమ అలాగా, ప్రేమలోంచి మనం, ఆయన ప్రేమ అలాగే ఉంటుంది. ఆ ప్రేమలోంచి, ఆయన కృపలోంచి మనం జారిపోతాం. ఆయన మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చే కృప మనలో ఉంచిన దేవుడు. అందులోంచి చేదు వేరు మొలిస్తే ఏషావులాగా మనం అందులోంచి జారిపోతాం. కనుక ఇవన్నీ మళ్ళీ ఒకసారి, ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టుకొని వినండి లైవ్లో. మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే వచ్చే వారం డానియల్ బ్రదర్ కానీ ఎవరికైనా పేపర్ మీద రాసి ఇవ్వండి. నాకు ఈ డౌట్ ఉందండి, మరి ఇదేంటి కృప మీద రాసిస్తే నేను చదివి దాన్ని కూడా మీకు ఆన్సర్ చేయడానికి నేను దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం బట్టి నేను ఇవ్వడానికి, దానికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కనుక కళ్ళు మూసుకొని ఒక్కసారి మనందరూ పాడదామా? ఒకసారి పాడదాం. ఏం పాట అండి? మీరే స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేస్తే తర్వాత శ్రేష్ట మీతో పాటు పాడుతుంది.
కృపయందే నమ్మకి ఉంచున్నాను. దీన దశలో నేనున్నప్పుడు నన్ను ప్రభా హత్తుకొని నిలబెట్టింది నీ కృప. దావీదు మెఫీబోషెతు పట్ల, సౌలు యొక్క మనవుడి పట్ల చూపించిన కృప వంటి కృప నీవు మా పట్ల చూపించావయ్యా. ఎక్కడో ఎడారి జీవితం గడుపుతున్న మమ్మల్ని, పాపపు లోకంలో ఉన్న మమ్మల్ని నీ చేయి చాపి మమ్మల్ని పైకి లేవనెత్తి స్థిరమైన బండ మీద నిలబెట్టి నీకు స్తోత్ర రూపం కొత్త కీర్తన మా నోట నుంచిన దేవా, నీకు స్తోత్రములు. నేనేమై ఉన్నానో నీ కృప వల్లనే ప్రభా, నేనేమై ఉన్నానో నీ కృప వల్లనే. పౌలు జీవితంలో ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు ప్రభా ముళ్ళు తొలగించమన్నప్పుడు ముళ్ళు అయితే తొలగించను కానీ దాన్ని భరించడానికి కావాల్సిన శక్తి నీకు ఇస్తున్నాను అని చెప్పి చెప్పినటువంటి తండ్రి నీ మాటను బట్టి ఇదిగో ప్రభా మా జీవితంలో కూడా కొన్నిసార్లు నీ చిత్తానుసారమైన ముళ్ళు మేము భరించాల్సి వచ్చినప్పుడు ప్రభా నీ కృపే మమ్మల్ని ప్రభా భరించే శక్తితో నింపుతుంది. ఎంత భయంకరమైన శ్రమ అయితే అంత గొప్ప కృప మా మీద ఉంచుతున్నావు నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేనైతే నీ కృప మీదే నేను నమ్మిక ఉంచున్నాను ప్రభా. నా జీవితంలో వేరేదేదు ఆస్కారం లేదు. ఎవరు వచ్చి నన్ను దీవిస్తారు, ఎవరు వచ్చి నన్ను గట్టెక్కిస్తారు, ఎవరు వచ్చి నన్ను రక్షిస్తారు, ఎవరు వచ్చి ఆపదలోంచి నన్ను బయటకు లేవనెత్తుతారు, మనుషుల ఆలోచన ఎప్పుడు ఇలా ఉంటుంది. కానీ దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాను. ఈరోజున మేము కూడా ఒప్పుకుంటున్నాం ప్రభా, ఎవరూ మమ్మల్ని కాపాడలేరు ఈ స్థితిలో, ఎవరు ఈ శ్రమలో మమ్మల్ని గట్టెక్కించలేరు, ఎవరు ఈ మహాసంద్రంలో మమ్మల్ని లేవనెత్తి ఒడ్డున చేర్చలేరు. నేనైతే మేమైతే నీ కృప మీదే నమ్మకించున్నాం. నీ కృప మేము చేసిన తప్పిదాలు ఏమీ జ్ఞాపకం చేసుకోదు ప్రభా. మనుషులైతే సహాయం కోసం వెళ్ళినప్పుడు తప్పిదాలన్నీ జ్ఞాపకం చేసుకుంటారు, కానీ నీ కృప అవేవి జ్ఞాపకం చేసుకోకుండా కేవలము మమ్మల్ని నీ బిడ్డల్లాగా క్షమించి మరలా సహాయం చేయటకు చేయి చాచేది నీ కృప. అందుకే ప్రభా నేనైతే నీ కృప మీదనే నమ్మకించి ఉన్నాను. మీరు కూడా దేవునితో చెప్పండి, మీ అనారోగ్యం అయితే, మీ అప్పుల సమస్యలు అయితే, మీ ఇంటిలో వారి అనారోగ్యములు అయితే, ఎవరు ఏం చేయలేరనుకున్న స్థితి అయితే, అప్పుడు కూడా మీరు చెప్పగలిగేది ఒకటే, నేనైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాను, నేనైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాను. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువలేదు నీ కృప. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృప, నీ కృపే. ఈ స్థితిలో నుంచి బయటికి, సమస్యల వలయంలో నుంచి బయటికి రావాలంటే నీ కృప మీదనే నమ్మకయ్యా. నన్ను విడిచిపెట్టని వాడవని, నా చేయి పట్టుకొని నడిపిస్తున్నావని నీ కృప మీదనే నన్ను నమ్మకయ్యా. అయ్యా నీ కృప మీద నేను నమ్మిక ఉంచుతున్నాను, నీ కృప మీద విశ్వాసం ఉంచమని నీ వాక్యం చెప్తుంది. నీ కృప మీద వినే విశ్వాసము ప్రభా, ఇంకెవరి మీద నేను నమ్మకం ఉంచగలము ప్రభా? లోకస్తులు చేయి విడిచిపెట్టేస్తారు సమస్యలు వచ్చినప్పుడు, డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు సమస్య వచ్చినప్పుడు, కానీ నీవైతే చేయి విడవని దేవుడవు, మాకు సహాయము చేసే దేవుడవు గనక నేనైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాను, నేనైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాను ప్రభా. మీ బిడ్డలమైన మేమందరం కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మనందరం కలిసి చెప్దామా, నేనైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాను. నా పిల్లల భవిష్యత్తులో నేనేమీ చేయలేను, కానీ నేనైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాను. వారు బయటకు వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు, మేమైతే కాపుదలు ఇవ్వలేను. మేమైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాము ప్రభా. మా బిజినెస్లో ఆటుపోట్లు మేము తట్టుకోలేకపోతున్నాం, కానీ మేమైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాను. మా ఉద్యోగంలో రోజుకొకలా ఉంటుంది, బాస్ ఒకలా మాట్లాడుతున్నాడు, నేనైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నాను. ఐటీ ప్రొఫెషనల్స్ ఈ రోజున ఎలా ఉంటుందో తెలీదు, ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు, రెసిషన్ టైం అంటున్నారు, కానీ నేనైతే నీ కృపయందే నమ్మకి ఉంచి ఉన్నా. అనారోగ్యమా, డాక్టర్స్ చెప్పేశారా ఇంకేమీ లాభం లేదని, ఒక్క మాట మాత్రం చెప్పండి, నేనైతే
విశ్వాసంతో చెప్పండి, నేనైతే నీ కృపయందే నమ్మకించి ఉన్నాను, నేనైతే నీ కృపయందే నమ్మకించి ఉన్నాను. అప్పుల వాళ్ళు అన్నరాని మాటలు అంటున్నారా? అప్పులు తీర్చడానికి ఏ అవకాశము కూడా నీకు కనిపించట్లేదా? ఒక్క చిన్న మార్గము కూడా నీకు కనిపించట్లేదా? ఒక్కసారి చెప్పుకోండి దేవుని దగ్గర, నేనైతే నీ కృప మీదనే నమ్మకించి ఉన్నాను, నేనైతే నీ కృపయందే నమ్మకించి ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నిజముగా మనస్ఫూర్తిగా విశ్వాసముతో చెప్తున్నామైతే, అయ్యా నేనైతే నీ కృపయందే నమ్మకించి ఉన్నాను. ప్రభువా, నీవు తప్ప మాకు వేరే ఆస్కారము, వేరే సహాయము రాదు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశమందున ఆకాశంలో ఆసీనుడైనటువంటి నీ వలననే మాకు సహాయం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న నీ మీదే మాకు నమ్మిక, నీ కృప మీదనే నా నమ్మిక ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నన్ను క్షమించేది నీ కృప, నీ రక్షణలో కొనసాగించేది నీ కృప, పరిశుద్ధతలో నిలిచేది నిలబెట్టేది నీ కృప, అత్యధిక స్థానంలో ఉంచగలిగేది నీ కృప, సమయోచితమైన సహాయం చేసేది నీ కృప, ముళ్ళులు భరించడానికి శ్రమలు భరించడానికి శక్తినిచ్చేది నీ కృప. అందుకే నేనైతే నీ కృప ఎందే నమ్మకించి ఉన్నాను. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఈ లోకంలో అన్నిటికంటే ఏమిచ్చినా జీవాన్ని కొనలేము, అయితే అట్టి జీవము కంటే ఉత్తమమైనది నీ కృప. నీ కృప మీదనే మా నమ్మికయ్యా. ఈరోజున అట్టి నమ్మికతో విశ్వాసముతో మేమందరము కూడా నీ ఎదుట మా సమస్యలన్నీ విడిచిపెట్టేస్తున్నాం ప్రభా. నా మనసులో మూలన దాగున్న భయం కూడా నీ పాదాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం నాయన. మాకైతే భయం లేదు, ఎందుకంటే మేము ఇక్కడి నుంచి నీ మీదే నీ కృప మీదనే నమ్మకించి ఉన్నాం. నువ్వు చేస్తావు ప్రభా, నువ్వు చేయగల సమర్థుడవు. ఏ పరిస్థితికి కావలసిన అవసరము ఆ పరిస్థితిని నువ్వు తీర్చగలవు ప్రభా. సమయోచితమైన సహాయము చేయగలిగేది నీ కృప. థ్యాంక్ యూ జీసస్. అలాంటి పరిస్థితి వస్తే ఎలా అని చాలాసార్లు ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి ఆలోచించాల్సిన అవసరము లేదు, ఎందుకంటే సమయోచితమైన సహాయము చేసేది నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మమ్మల్ని మేము సంపూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాం, సజీవయాగంగా నీకు సమర్పించుకుంటున్నాం ప్రభు. మా తలంపుల్ని, ఆలోచనల్ని సమస్తాన్ని స్వాధీనంలో తీసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఆలోచనల్ని ప్రభు నీ స్వాధీనంలో ఆధీనంలో తీసుకోండి నాయన. కలవరపరుస్తున్న ప్రతి దురాత్మను యేసు నామంలో బంధిస్తున్నాం. నమ్మిక లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మను యేసు నామంలో బంధిస్తున్నాం. భయము కలిగిస్తున్న ప్రతి దురాత్మను యేసు నామంలో బంధిస్తున్నాం. అపనమ్మికను కలుగు చేస్తున్న ప్రతి దురాత్మను యేసు నామంలో బంధిస్తున్నాం. అనారోగ్యము కలిగిస్తున్న ప్రతి దురాత్మను యేసు నామంలో బంధిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. విడుదలనే చేసి ప్రభు, విడుదలిచ్చి పంపిస్తున్నది నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీ బిడ్డల్ని సంపూర్తిగా ప్రభా ఈ రోజున విడుదల చేసి పంపిస్తున్నది నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధానికి స్తోత్రం చెల్లించుకున్నాం. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించగలమయ్యా. మమ్మల్ని అనుక్షణం కాపాడుతూ వస్తున్నావు, మాతో మాట్లాడుతున్నావు ప్రభా, మమ్మల్ని ఆదరిస్తున్నావు, మమ్మల్ని బ్రతికిస్తున్నావు. నీ వాక్యమే శ్రమకొలిమిలో మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నీ బిడ్డలందరినీ తండ్రి నీవు అభిషేకించి కాడులను విరగ్గొట్టి పంపిస్తున్నందుకు నీకు స్తోత్రములు. విశ్వాస నేత్రములతో మేము చూస్తున్నామయ్యా. ప్రతి కాడి రోజున విరగ్గొట్టి పంపిస్తున్నందుకు నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వారి మనస్సులో ఉన్న భారమును ప్రభు తొలగిస్తున్నది నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధానికి స్తోత్రం చెల్లించుకుంటున్నా.
ప్రియ పరిశుద్ధాత్మదేవ, నీకు స్తోత్రములు. ఆదరణకర్త, సమాధానకర్త, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. నీ బిడ్డలను తాకుతున్న రీతిని బట్టి నీకు స్తోత్రములు. ప్రతి వ్యక్తిని, ప్రతి మనిషిని, ప్రతి బిడ్డని ప్రత్యేకమైన రీతిలో నీ ఆత్మ తాకిడి కిందకు తెస్తున్నది నీకు వందనాలు. నీ ఆత్మ వర్షము నీ బిడ్డలపై కురిపిస్తున్నది నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధానికి స్తోత్రం చెల్లించుకుంటున్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఈ రోజున ప్రభా, నీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించి నీవు చేసిన మేలును సాక్ష్యముగా చెప్పి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా అనేక ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజును చూడలేక అనేక మంది అయితే గతించిపోయారు, కానీ మాకైతే నీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని ఆయుష్నిచ్చి మరణాన్ని స్తుతించుటకు మాకు అవకాశం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తిరిగి నీ బిడ్డలు ప్రభా గృహాలకు వెళ్ళి చూడగా నీ సన్నిధి కాపుదల భద్రత మా అందరి చుట్టూ ఉంచండి నాయన, మా గృహ యజమానుల చుట్టూ ఉంచండి నాయన. రాకపోకలు ఎందుకు కాపాడుతానని చెప్పిన దేవుడవు ప్రభా, ప్రతి బిడ్డని రాకపోకలు ఎందుకు కాపాడండి తండ్రి. నీ కృపను చూపించి నడిపించండి ప్రభా. అందరిపై యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, యేసు నామాన్ని విశ్వాసంతో ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరి గడప కమ్ములపై యేసు రక్తాన్ని విశ్వాసంతో ప్రోక్షిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క ప్రభా నాయన ఒకరి యొక్క తండ్రి నాయన వారి ఆఫీసుల మీద, వారి యొక్క బిజినెస్ ప్రభా నాయన స్థలాల మీద తండ్రి అన్నిటిపై యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. వారి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మా అందరిపై విశ్వాసంతో యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం. మా చుట్టూ మీ యొక్క పరిశుద్ధమైన కంచి వేసి నీ కృపంతో ఉడిగించి నడిపించి బలపరచమని తండ్రి నాయన. అలాగే ఎంతమంది ఏ అవసరతలతో వచ్చారో వారు చెప్పుకోలేకపోవచ్చు, కానీ వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, వాటన్నిటిలో విజయం దయచేయండి, వాటన్నిటిలో మీరు జవాబు దయచేసి నడిపించండి. ఈ ఆదివారం జరగబోతున్న అన్ని ఆరాధనలు మీ సేవకులను బలంగా వాడుకోండి, నీ కృపను తోడుగా ఉంచి నడిపించండి. నీ సేవకుడు ప్రభువా తండ్రి రాజమండ్రి వెళ్ళి ఉంటుండగా అక్కడ కూడా బిడ్డను బలంగా వాడుకోండి, అక్కడ ఉజ్జీవము దయచేయండి. మాట్లాడిన ప్రతి మాట ప్రభువా అనేక మందిని తాకగలటకు, ఒక్క వ్యక్తి కూడా విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ ఉజ్జీవింపబడుదురుగాక, రక్షింపబడుదురుగాక, స్వస్థతలు పొందుదురుగాక తండ్రి. తిరిగి క్షేమంగా రేపు మా మధ్యకు మీరు తోడుకొని రండి, నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామముని సంపూర్ణ విజయం, అపాధిక్రియలకు అంత నాశనము అభిజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాసం మనందరికీ సదాకాలం తోడేయండి, కాపాడి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ గుడ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
యేసులో